सहोवाच जातशत्रु काश्यम ब्रह्मते ब्रवानीति सहोवाच जातशत्रु सहस्रमेतस्यां वाचिदद्मः जनको जनक इति वै जनाधावन्तीति श्रद्धावान् लभते ज्ञानम् इति च स्मृतिः. ఈ వాక్యంలో ఈ గాథలో ఓకే ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు బాగా వచ్చిందండి. శ్రద్ధావాన్ లభతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది చ స్మృతి. ఒక స్మృతి వాక్యం అంటే గీతా వాక్యాన్ని కూడా కొట్టేశారు. అంటే ఆఖ్యాయిక అంటే కథ, ఆఖ్యాయిక అంటే గాథ. గాథ యొక్క ప్రయోజనాన్ని చెప్తూ అంటే గాథ రూపంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నదానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు చెప్పారు. ముందు పూర్వపక్ష సిద్ధాంత రూపంగా ప్రతిపాదించారు, ఇంకా ఇవో ఆచార విధి కోసం ఇంకా చెప్పి ఫైనల్గా శ్రద్ధ అనేది ఈ జ్ఞానాన్ని పొందటంలో చాలా ప్రముఖమైన సాధనము. శ్రద్ధ లేకుంటే ఈ జ్ఞానము లభించటం దుర్లభము, కష్టము అనే విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఈ ఆఖ్యాయిక ఉపకరిస్తుంది. రండి, అక్కడ ఏమైనా అవకాశం ఉంది. అది కూడా ఆఖ్యాయిక యొక్క ప్రయోజనము శ్రద్ధను నిరూపించుట, శ్రద్ధ యొక్క మహాత్మ్యాన్ని నిరూపించుట ఆఖ్యాయికము ప్రధానమైన ప్రయోజనం. ఉదాహరణకి దానికి శృతి వాక్యము చెప్తూ శృతి అయింది ఎలాగా శృతి వాక్యం శ్రద్ధావాన్ ఒకటే జ్ఞానం తప్పన సంయతేంద్రియ అనే స్మృతి వాక్యాన్ని కూడా ఉటంకించినాము. శ్రద్ధ ఉండాలి, ఏ పనికైనా శ్రద్ధ ఉండాలి. విశ్వాసం కాదు, విశ్వాసం తేలిక, శ్రద్ధ కష్టం. విశ్వాసం అంటే ఏముంది, మీకు మీరు అనుసరిస్తూ పోవడమే, మీకు పూచి ఏమీ ఉండదు. దారిలో సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనే పూచి మీకేమీ ఉండదు. ఇప్పుడు టూరిజం ఉందనుకోండి, టూరిజం ఏ బేసిస్ మీద నడుస్తుందంటే మీకేమీ పూచి ఉండదు. కష్టం అంతా ఆయన పడతాడు, బస్సు ఏర్పాటు చూసుకుంటాడు, డ్రైవర్ని ఏర్పాటు చూసుకుంటాడు, దాంట్లో పెట్రోల్ చూసుకుంటాడు, టైర్లలో గాలి చూసుకుంటాడు, మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కూడా మీకు ఆయన ఏర్పాటు చేస్తాడు. మీరు అలా కూర్చో ఆ బస్సులో కూర్చోవడం సరైన దారిలో వెళుతుందా లేదా కూడా మీకు పూచి లేదు. మిమ్మల్ని అలా తీసుకెళ్ళి ఆ తాజ్మహల్ దగ్గర నిలబెట్టేస్తే మీరు తాజ్మహల్ చూసేయటమే. నేను చేయాల్సింది సాక్షాత్కారం తప్ప మిగతా కష్టం అంతా అతను పడతాడు, దానికి మీరు డబ్బులు ఇచ్చేస్తారు. సేమ్ ఫిలాసఫీ మీకు రిలీజియన్లో బాగా వేగంగా నడిచి ముందుకు సాగిపోతూ ఉంటుంది. సేమ్ ఫిలాసఫీ అంచేతనే విశ్వాసము తేలిక, శ్రద్ధ కష్టం. విశ్వాసంలో
మీరు అంధ పరంపరా న్యాయంగా అనుసరించుకుంటూ పోవడమే, మీ తరఫు నుంచి మీరు బుద్ధిని పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఏమిటి, దేనిని పరీక్షించుకునే అవసరం మీకేమీ ఉండదు, అదంతా ఎవరో చేస్తారు, మీరు వెనకాల వెళ్తూ ఉంటారు. మీ తరఫున ఆయన పరీక్ష బాగా చేస్తాడు కనుక ఆయనకి ఏదో కొంత ఫీజు మీరు చెల్లిస్తారు. అసలు ట్యాక్స్ ఫారం ఉందనుకోండి, అది మీరే ఫిలప్ చేయాలంటే చక్కగా స్టడీ చేయాల్సి ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉంటే అక్కడ వాడు అంతా అతను ఫిలప్ చేసుకుంటాడు, మీరు అక్కడ ఎవరో ఇంటూ మార్కులు పెట్టారు రెండో మూడో అక్కడ సంతకం పెట్టేసి ఇచ్చేసేస్తే ఫీజు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర మీరు వచ్చేప్పుడు కూడా మీరు మమా అనుకుంటే సపోర్ట్ ఇంకోసారి పట్టుకోవడం ఆజీవనం చేయడం ఒకటి, నెంబర్ వన్. మూడు సంతకాలు పెట్టారు, ఆజీవనం చేయడం, ముక్కు పట్టుకోవడం, మమా అనుకోవడం అయిపోయిందండి. అది గురించి మిగిలిందంతా పడుతుంది ఆయన చూసిన ఆయన ఫీజు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది, అది ముందే ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి ఇది విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. ఫాలో అనదర్ పర్సన్ తేలిక, పీపుల్ డూ దాట్. వెరాజ్ శ్రద్ధ అంటే అది కాదు. శ్రద్ధ అంటే శాస్త్రం చెప్పింది లేకపోతే ఆధ్యాత్మికులు చెప్పిన దానిని ఆయన వెనకాల అలా పోతూ ఉండడం కాదు. మనం దాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఈ వెరిఫైయింగ్ అన్నది మీ మీద ఉంటుంది, ఆ బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది ఎలాగంటే ఒక ఐటమ్ కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఆన్ చేసుకుని ఆపరేషన్ మీరే చేసుకోవాలి, వాడెవడో వచ్చి చేస్తాడు కదా. అప్పుడు మీరు ఆ మాన్యువల్ అంతా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే నా సెల్ ఫోన్ వాడకంలాగా ఉంటుంది, నా సెల్ ఫోన్లో అది ఏమిటి చేయాలో నాకు అర్థం కాదు. దాన్ని రిసీవ్ చేయాలి, అదేదో ఈ ఫ్లాష్ చేస్తుంది, ఐఎమ్ ఎట్ ఎ లాస్ హౌ టు హ్యాండిల్ దిస్ ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ అంటుంది. అది మై ఓన్ సెల్ ఫోన్ ఇదంతా యాక్సెస్ గివ్ యాక్సెస్ టు నో పర్సనల్ ఉంది. సో ఐఎమ్ ఎట్ ఎ లాస్. ఎందుకని అలా ఎందుకైంది అంటే దాంతోపాటు మాన్యువల్ వస్తుంది, అది ఎక్కడుందో కూడా తెలియదు. ఆ మాన్యువల్ తీసి జాగ్రత్తగా పేజ్ ఆఫ్టర్ పేజ్ చదివి కొన్ని క్రూషియల్ పాయింట్స్ని హైలైట్ చేసుకుని మళ్ళీ ఆపరేట్ చేసేప్పుడు ఇంకోసారి ఒకటి రెండు సార్లు దానికి రిఫరెన్స్ చేస్తూ అంత శ్రద్ధ పెడితే అది అర్థం. ఎస్సే నవడే సెల్ ఫోన్స్లో ఉన్న అన్ని ఆప్షన్స్, ఈ రెగ్యులర్గా సెల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకి కూడా తెలియవు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కంప్యూటర్ అయితే చెప్పలేక దాంట్లో ఉన్న ఆప్షన్స్ మనకు అసలు ఏమీ తెలియదు. కంప్యూటర్ని టైప్ మెషిన్ వాడి పెట్టి వాడతాం మనం, దాంట్లో దాంట్లో ఎనార్మస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటారు. సో శ్రద్ధ పెట్టకపోవడం మూలంగా మనకి తెలియకుండా అయిపోతుంది దాని విలువ. శ్రద్ధ పెట్టాలి. ఇంకొకటికి అప్పు చెప్పేసి నేను అలాగా విశ్రాంతిగా కూర్చుంటాను చెప్తాను. డిఫోర్ ఎనీవే విశ్వాసము వేరు శ్రద్ధ వేరు. శ్రద్ధ అంటే దాని పూచి అంతా మన నెత్తి మీద ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది, ఇంకోళ్ళకి అభివృద్ధి ఏమీ ఉండదు దాంట్లో. అలాంటి సందర్భంలో మటుకే జ్ఞానం అనేది మనం పొందగలుగుతాము. ఎర్నెస్నెస్ అంటారు ఇంగ్లీష్లో శ్రద్ధకి, ఎర్నెస్నెస్. ఏమైనా సరే నేను పట్టుకోవాలి అనే కొంత సమధికమైన ఉత్సాహానికి శ్రద్ధ అంటే. మంత్రం చూస్తే బాలాకి ఆయన పేరు, నేను నిన్న మనం చేశాను బలాక యొక్క పుత్రుడు అయి ఉంటాడు శంకరులు చెప్తారు. చాలా గర్వంగా ఉన్నాడు, గర్వంగా ఉంటాడు, కర్మ బాగా చేసి వాళ్ళు గర్వంగా ఉంటారు. ఆ ఫీల్డ్లో వాళ్ళు కొంత నిష్ణాతంగా ఉంటారు కాబట్టి చాలా గర్వంగా ఉంటారు. కర్మ చేస్తుండగా ఏదైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా పాయింట్అవుట్ చేసినా, సపోజ్ నాలనుకుంటున్నాను పాయింట్అవుట్ చేసేదనుకోండి, చూడండి అది కరెక్ట్గా లేదని పాయింట్అవుట్ చేస్తే సరే అయితే ఇంకా నేను ఎందుకంటే ఇక్కడ మీరే వచ్చి కూర్చొని చేయించాలంటే ఏదంటే యాక్సెప్ట్ లైక్ ఇట్. మీ డౌంట్ లైక్ ఇట్ కర్మ అంతే. ఇంకా ఉపాసకుడు అయితే అసలు నేల మీద కొంచెం రెండు అడుగులు ఎత్తునే నడుస్తూ ఉంటాయి, మామూలుగా నేల మీద నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ నేల మీద నడుస్తాడు, ఆయన మాత్రం రెండు అడుగులు ఎత్తున నడుస్తూ ఉంటారు ఉపాసకుడు. ఏమంటారు మీరు గాయత్రి గురించి మీకేం తెలుసు? గాయత్రి ఉపాసన అన్నది ఉంటే ఈ ఉపనిషత్తు పుస్తకం ఈ మూలంగా చదివినట్టు కాదండి,
అలా అన్నాడు ఒక ఆయన నాకు. ఆయన గాయత్రి ఉపాసన నుంచి ఇందులో వస్తున్నాం దర్శనం, దాని నిండా తప్పులు కొన్ని ఆయన తప్పులు అంటే ఆయనకి తెలియని కారణంగా వచ్చిన తప్పులు, కొన్ని ముద్రా రాక్షసాలు అన్నీ కలిపి చాలా చాలా అధ్వానంగా ఉన్న పుస్తకం. కానీ తప్పులు ఉన్నాయండి అంటే ఆయనకి కోపం వచ్చింది. మీరేమో ఉపనిషత్తులు అంటారండి, ఉపాసన మరి ఉపాసన చేస్తే తెలుస్తుంది ఏవో తప్పులు ఉంటాయి, మేము ఉపాసనలో కూర్చుంటాం తప్ప ఈ తప్పుల నుంచి ఇంట్లో కూర్చుంటామా ఏమీ. ఐ వాజ్ స్టాండర్డ్ ఎలా రాసింది వైవిధ్య ప్రింట్ ది బుక్, ఏదో పొరపాటు అయిందండి, ఓవర్లుక్ అయింది, మిస్టేక్ మిస్ అయ్యాను, ఇట్స్ ఫైన్, దట్ కెన్ హ్యాపన్ టు ఎనీబడి. అంతేగాని మేము ప్రూఫ్ రీడింగ్ చేయమండి, ప్రూఫ్ రీడింగ్ ఎవరి పాప చెప్తాం వాడికి సరిగ్గా రాదు కాబట్టి ఇంక దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. కెన్ యూ బిలీవ్ ఇట్ రాదు. అలాంటి ఆర్గ్యుమెంట్ కనుక మీరు ఏదైనా ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో చేస్తే డిస్మిస్ చేసేస్తారు అంటే పర్సన్ విల్ బి ఇమీడియట్లీ డిస్మిస్. ఆ నెల శాలరీ నుంచి పంపించేస్తారండి. ఏదో వేదాంతంలో అన్నీ నడిచిపోతూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. సో ఎనీవే శ్రద్ధ ఉపాసకులకు చాలా గర్వం ఉంది. ఆ దేవత నేను చెప్పినట్టు వింటుందండి, దేవత మీరు ఏమనుకుంటున్నారు అంటాడు. మీకు ఎవరన్నా తగ్గేదా దేవత నేను కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడదు అంటాడు దేవత. గాయత్రీదేవి నేను పిలిస్తే పలుకుతుందండి, మీరు ఏమనుకుంటున్నారు గాయత్రీదేవి పిలిస్తే పలుకుతుంది అంటే ఆయన లెక్క ఏమిటంటే ఆయన ఇక్కడ కూర్చున్నాడు, గాయత్రీదేవి అక్కడ ఎక్కడో కూర్చున్నాడు, ఎన్ని లోకంలోనో ఈయనకి డైరెక్ట్ టెలికమ్యూనికేషన్ ఏదో ఉన్నాయి. హీ బిలీవ్స్ లైక్ దాట్. దృప్త లోకంలో ఈ స్వభావం మనకు తరచుగా కనపడుతుంది. అందుకోసం నేను ఆ దృప్త అనే ప్రధాని వ్యాఖ్యానం చేశాను. పలాక యొక్క గుర్తు చాలా గర్వంగా ఉన్నాడు. అనూచానహ అనూచానహ అంటే గురువు గారి దగ్గర కూర్చొని వేదం బాగా వల్లించాడు. అనూచానహ అంటే అదే గుర్తు నాకు అర్థం, శంకరులు చెప్తారు వేదం వల్లించుకున్నాడు. ఎవడో ఎంతో కొంత వల్లించి కొంత గర్వంగా ఉన్నా కూడా ఒక అందమే. ఏమీ వల్లించకుండా గర్వంగా ఉన్న దానికంటే ఎంతో కొంత వల్లించి గర్వంగా ఉంటే అందం కదా. ఏమీ వల్లించకుండా సో అనూచానహ గార్గ్య గర్గగోత్రీకుడు, గోత్రం కూడా చాలా గొప్ప గోత్రం. మాది భారద్వాజస గోత్రం అండి అని అనొచ్చు, అయితే మాది కౌశిక గోత్రం అని అనొచ్చు. అంటే గొప్పగా చెప్పుకోవడానికి అంటే భరద్వాజ మహర్షి ఏ ఏ వంశంలో పుట్టాడో ఆ వంశంలో మా వంశ మూల పురుషుడు భరద్వాజుడు, అదంతటి గొప్ప మనది. సో అలాగా అది కూడా ఒక గొప్పతనం. మేము ఇంటి పేరు గొప్పగా చెప్పుకుంటాం. మేము జంధ్యాల వారం అండి, అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చాలా పెద్ద పండితులు కాబట్టి ఆ వంశానికి మేము చెందిన వాళ్ళం. అలాగే మాది భారద్వాజ గోత్రము లేకపోతే అలాంటి గోత్రాలు పేరు కొన్ని ప్రసిద్ధమైన నామధేయాలతో చెప్తాను. శ్రీవత్స గోత్రం అని అలాంటివి కూడా ఉందనుకుంటా. సో అలాగే గర్గ గోత్రం అది కూడా ప్రసిద్ధమైనది. గర్గాచార్యుడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు గురువు అయింది, శ్రీకృష్ణ భగవానుడికి పేరు పెట్టిన ఆయనే. సో గర్గాచార్యుడు ఆ గోత్రంలో ఉంటాడు. ఎవరు మన బాలాటి అలా గొప్పవాడు ఉండేవాడు, ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆస. సో హా ఉంది చూడండి, హా అంటే ఒకప్పుడు అనగనగా అలాంటి బాలాటి అనేవాడు ఉండేవాడు అనర్థం హా అంటే. ఆయన సహ ఓవాచ అజాతశత్రువు కాశ్యం, కాశీదేశపు రాజు అజాతశత్రువు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకి అజాతశత్రువు అని పిలు, ఆయన అసలు పేరు జనకుడు, అది కూడా వస్తుంది జనకో జనక అజాతశత్రువు ఆయన పిలుదు. సో ఆయన దగ్గరికి వచ్చి ఎవరున్నాడు మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రహ్మదే ప్రవాణి ఇది ఆయన ఏమంటున్నాడు అంటే, హే మహారాజా నీకు నేను బ్రహ్మను బోధిస్తాను. బ్రహ్మ బ్రహ్మ అంటే ఎలాగంటే ఒక ఉపాసకుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీకు దేవుడి గురించి చెప్తాను మీకు కూర్చోండి రండి అన్నట్టు అంటే చీఫ్ మినిస్టర్ ఏమంటాడు, అయ్యా దయచేయండి రండి కూర్చోండి అంటాడు కదా. వినయం గలవాడు అలాగే ఉంటాడు. సో అది ఏదో ముందే చూసుకుంటారు, వీళ్ళు చూసుకుని వెళ్తారు. వెళ్తే ఆయన మళ్ళీ ఏదో మాట్లాడతారు.
దేవుడి గురించి నేను మీకు బోధిస్తాను అంటే చాలా సంతోషం అనే అంటాను. అలాగే వెళ్తున్నాడు ఆయన, బ్రహ్మదే ఆయన ఏం అడగలేదు, ఆయన పిలిచి అదే అడగలేదు, బ్రహ్మను ఆయన ఏం అడగలేదు, ఈయనే వెళ్ళిపోయి బ్రహ్మదే ప్రభాని అంటే అంత గర్వించి ఉన్నాడు ఆయన. మహారాజుకి మార్గదర్శనం నేను చేయాల్సిందే, మిగతా వాళ్ళు సరిగ్గా చేయలేదు, నేనే చేయాలా అనలేదు అనేంతటి గర్వంలో బాలాంటి సహోవాచ అజాతశత్రు. ఇప్పుడు అజాతశత్రు అంటున్నాడు, అబ్బా ఎంత మాట అన్నావో నువ్వు, లేదా అసలు బ్రహ్మని చెప్తానని అన్నావు కనుక ఏదో లౌకికమైనటువంటి వ్యాపారాల గురించి దాని గురించి మాట్లాడకుండగా సాహసం చేసి నేను వేదం చదువుకున్నాను బ్రహ్మను గురించి చెప్పగలుగుతాను అని నీ ఉత్సాహానికి నేను మెచ్చుకుని నీకు 1000 గోవులను దానంగా ఇస్తున్నాను. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చెప్తానని ఎందుకంటాడంటారు. ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ ఇంటికి వెళ్ళి ఆ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అయ్యా లేకపోతే అమ్మా నేను మీకేమో ఆత్మస్వరూపం చెప్తాను రెండు అమ్మ కూర్చోండి అంటే ఆ సర్లేండి స్వామీజీ మీకు నేను 5000 ఇచ్చి పంపిస్తానని అంటాను. ఎందుకంటే ఇంకెవరూ లేనట్టు ప్రపంచంలో పరిగెత్తుంది, మహారాజు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చెప్తానంటే ఏమనుకుంటాడు మహారాజు, పోలే పాప ఆయన ఏదో చెప్తానని వచ్చాడు కదా, కాబట్టి ఆయన అపేక్షలో ఉంటుంది అంచేత ముందు అపేక్ష విషయం చెప్పేస్తే ఆయన ఫ్రీగా అట్ పీస్ ఉండగలుగుతాడు, విశ్రాంతిగా కూర్చోగలుగుతాడు, ఏం చెప్పాడో ఏం చెప్పలేదో తర్వాత చూడొచ్చు, ముందు అపేక్ష సంగతి చూసాడు. సో ఆయన మీకు అంత మాట అన్నారు, మీరు బ్రహ్మ చెప్తానన్నంత మాట అన్నారే, ఆహా ఏం మహాపుణ్యం, నేను 1000 గోళ్ళు మీరు ఏం చెప్పారో ఏం చెప్పలేదో ఆ మాట అన్నందుకే ఎతశ్యాం వాచి ఆ మాట అన్నందుకు గాను మీకు 1000 దద్మహ మీకు 1000 గోళ్ళు ఇచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసిన జనులందరూ కూడా జనక జనక అయితే ధావంతి, ఏదైనా పూర్వకాలం పద్యం రాయడం చేత శ్లోకం రాయడం చేతనైన వాడు అలా భోజ మహారాజు దగ్గరికి వెళ్ళేవాడు, మహారాజా నేను శ్లోకం రాశాను చిత్తగించండి, ఒకవేళ మహారాజుకి ఆ శ్లోకం నచ్చితే బహుమానం ఇస్తాడు. అలాగే కథలు విన్నారా, అలాగే పద్యం రాయగలిగిన ప్రతివాడు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళి రామకృష్ణ జనాల రామకృష్ణ వెళ్ళాడని తాతాచార్య గారు అడ్డుపెట్టారని ఇలాంటి కథలు విన్నారు. పద్యం రాయగలిగిన ప్రతివాడు ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆ తన పద్యాన్ని వినిపించాలి అని ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి కథలు ఉన్నాయి. ఈయన అంటున్నాడు జనులు కూడా జనక మహారాజుకి పరమాత్మ తత్వాన్ని విచారణ చేయాలంటే జనక మహారాజు దగ్గర చేయాలి, ఈజ్ ది రైట్ క్యాండిడేట్ అని పరుగులు పరుగెత్తుకుంటూ వస్తారు. అంతేకాదు జనకో జనక ఇది రెండో జనక అంటే ఏదైనా ఇస్తే జనక మహారాజే ఇవ్వాలండి, ఏమిచ్చినా ఆయనే ఇవ్వాలి. మనం చెప్పిన దాన్ని విని ఉత్సాహంగా తల పంకించాలన్నా, మనం చెప్పిన దానికి సంతోషించి ఏదైనా దానం చేయాలన్నా జనకునికే చెల్లింది. కాబట్టి జనులు జనక జనక అంటూ పరుగులు తీస్తారు. ఆ విధంగా నేను నా దగ్గరికి వచ్చాను, కాబట్టి చాలా సంతోషం, నేను మీకు 1000 గోవులు ఇచ్చేస్తున్నా వెంటనే, ఏం చెప్పారో మానేదో తర్వాత చూద్దాం. భాష్యకారులు తత్ర పూర్వపక్ష అవిద్యా విషయ బ్రహ్మ విద్ ముక్త బాలాకి, ఆయన బాలాకి ఆయనకు టైటిలు దృప్త బాలాకి అలా ఉంటారు కొంతమంది. కొంతమంది ఇప్పుడు ఒక దూర్వాసుడు అని అనరు, కోపిష్ఠి దూర్వాసుడు అని అంటారు. పూర్వం కొంతమంది కవులు ఉండేవారు, భీమకవి అని ఒకతను ఉండేవాడు, అతనికి మహారాజు గారు అతను మహారాజు కానీ జమీందారు కానీ మెచ్చి బహుమానాలు ఇచ్చాడా, పొగుడుతో పద్యాలు చెప్తాడు, మెచ్చి బహుమానం ఇవ్వకుండా గేట్ దగ్గర ఎక్కువసేపు నిలబెట్టి ఏదైనా చేశాడా, తిట్టేస్తాడు కొడుకు, పద్యాల్లోనే తిడతాడు మళ్ళా మామూలుగా తిట్టాడు. ఆ విధంగా ఇతను దృప్త బాలాగా అలాంటి వాడు, గర్వించిన బాలాడు ఈయన, పూర్వపక్షవాది పైగా
అంటే ఆయన చెప్పబోయే బ్రహ్మ అది పూర్వపక్షం అయిపోతుంది. తత్ర అంటే ఆఖ్యాయికార్థే బహుధా స్థితే అని అర్థం. ఈ విధంగా గాథకు అనేక ప్రయోజనములు ఉండగా తత్ర పూర్వపక్షవాది అయినటువంటి గార్గ్యులు, పూర్వపక్షవాది అంటే బ్రహ్మ చెప్తాను బ్రహ్మ చెప్తానని బ్రహ్మ కాని దానిని బ్రహ్మకుని చెప్తాడు అన్నమాట. అబ్రహ్మను బ్రహ్మగా భావిస్తాడు. అబ్రహ్మ అంటే బ్రహ్మ కానిది ఏదీ లేదు. అబ్రహ్మ ఎలా ఉంటుంది అంటే అసలైన అసలు సిసలు బ్రహ్మ కాదు అని అర్థం. ఉచి బంగారం కూడా బంగారమే అనే నామధేయంతో చెలు చలామణి అవుతుంది. అయితే ఉచి బంగారం బంగారమే కాదు, కానీ 14 క్యారెట్ల బంగారం అని ఉంటుంది. 14 క్యారెట్లు పర్వాలేదు, ఎంతో కొంతైనా బంగారం ఉందంటే 10 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. గోల్డ్ గోల్డ్ ఈజ్ ఆల్సో గోల్డ్. అలాగే గోల్డ్ గోల్డ్ మీకు గోల్డ్ ఇస్తానని రోల్డ్ గోల్డ్ ఇచ్చినట్టుగా చేస్తారు ఎవరు, ఈ దృప్త బాలాకి. కాబట్టి అది కూడా గోల్డ్ గోల్డ్ కూడా గోల్డే. అసలు మీరు గోల్డ్కి ముందు విశేషణం వేశారంటే తేడా వచ్చేస్తుంది. దాన్ని గోల్డ్ అనాలి అంటే అది ప్యూర్ అని అర్థం. దానికి ముందు ఇంకేదైనా విశేషణం గోల్డ్ గోల్డ్ అనో లేకపోతే ఆభరణాల గోల్డ్ అనో మీరు ఏ విశేషణం వేసినా కల్తీలో పడిపోతుంది. సో ఆ రకంగా ఇతను బ్రహ్మ కూడా అసలు సిసలు బ్రహ్మ కాదు. బ్రహ్మ అన్నీ బ్రహ్మే కాబట్టి ప్రతిదీ బ్రహ్మే. ఇప్పుడు దేవుడు నేను మీకు దేవుడు చూపిస్తానన్నాడు ఒక ఆయన. దేవుడు చూపిస్తానంటే వీళ్ళందరూ ఆయన చెట్టు మీద కూర్చునేవాడు. ఫలానా రోజున దేవుణ్ణి చూపిస్తాను అని ప్రకటన చేయించాడు. అందరూ 1000 మంది కూర్చుంటారు ఆ చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చుని ఆయన ఒక బుట్ట నిండా రాళ్ళు కోసం కూర్చున్నాడు. కూర్చుని ఎప్పుడంటే సరిగ్గా 8 గంటలకి దేవుణ్ణి చూపిస్తాను. సరే అందరూ మరి చూపించాయా 8 అయింది వాడికి చూపించి దేవుళ్ళు అంటే ఎవడు అడుగుతాడో ఆ రాయి వచ్చిన వాడిని కొట్టి అమ్మో అంటే అవి దేవుడు కలుగుంటాడు కదా పో అతనికి. ఆరోగ్యంగా బ్రహ్మదే ప్రభా బ్రహ్మను నీకు చెప్పేస్తాను అని అసలు శిశను బ్రహ్మను చెప్పడం. బ్రహ్మ కాని బ్రహ్మ లేకపోతే రోల్డ్ గోల్డ్ లాంటి బ్రహ్మని దాన్ని ఏమంటారంటే శబల బ్రహ్మ అంటారు. అంటే కల్తీ అడల్టరేటెడ్ బ్రహ్మ. ప్రతీది బ్రహ్మే కాబట్టి ఎంతో కొంత బ్రహ్మ ఉన్నా పూర్ణ బ్రహ్మ కాదు. అటువంటి దాన్ని చెప్తాడు. కాబట్టి తను పూర్వవాది అయిపోతాడు, పూర్వపక్షం చేయబడతాడు. తర్వాత చూడండి అవిద్యా విషయ బ్రహ్మ. ఇప్పుడు రోల్డ్ గోల్డ్లో గోల్డ్ ఎంత ఉంటుంది ఒక సరే, మిగతాదంతా ఏముంటుంది ఏదో కొంచెం కాపలో ఏదో ఉంటుంది. ఆ రకంగానే అవిద్యా విషయం, విషయం అంటే టాపిక్, అవిద్యా టాపిక్ విద్యా టాపిక్ రెండు ఉన్నాయని చూసాం. ఇంట్లో అవిద్యా టాపిక్లో ఏముంటుంది కర్మ. కర్మలో దేవతలు బహుదేవతలు అన్ని అన్ని ఆ దేవతలు అన్నింటి ఎందు బ్రహ్మ యొక్క రూపంలో కొద్దిగా ఉంటుంది కదా. బ్రహ్మ లేనిది ఏదీ లేదు, గోల్డ్ లేని ఆభరణం లేదన్నట్టుగా ఎంతో కొంత బ్రహ్మ ఉంటుంది. కానీ ఆ బ్రహ్మ అవిద్యా టాపిక్లో భాగంగా ఉంటుంది. అంటే ఏమిటి, ద్వైత భావంలో టాపిక్గా ఉంటుంది. మీకు దేవుణ్ణి చూపిస్తానంటాడు. ఆ చూపించండి దేవుణ్ణి అంటే తీసుకెళ్ళి ఓ దేవాలయం ముందు నిలబెట్టి అదో దేవుణ్ణి చూపిస్తాడు. చూపిస్తే మీ చేత చూడబడే దేవుడికి మీకు మధ్యలో భేదం ఉంటుంది కదా. భేదం ఉంటే అది మరి అసలైన బ్రహ్మలా ఉంటుంది, రోడ్డు గోల్డ్ దేవుళ్ళగా అయిపోతుంది. వేదాంతం అంటే అదే. కాబట్టి అవిద్యలో అవిద్య అనే టాపిక్లో అంతర్భాగంగా ఉండే బ్రహ్మను చూపిస్తాడు. అంటే కర్మలో అంగంగా ఉండే బ్రహ్మను చూపిస్తాడు. కర్మలో దేవతలు అంగంగా ఉంటారు, వాళ్ళే బ్రహ్మ అంటారు. ఆ పరిచ్ఛన్న దేవతయే బ్రహ్మ అంటారు. లేకపోతే ఉపాసన, ఉపాసనలో అంగంగా ఉండే దేవత, ఏ దేవతని మీరు ఉపాసిస్తాడో ఆ దేవత ఉపాసనాంగమైన దేవత అని అంటారు. ఆ దేవతను చూపిస్తాడు, చూపించి అదే బ్రహ్మ అంటాడు. ఆ దేవత యొక్క బ్రహ్మత్వం ఉంటుంది ఎత్తికించింది, కానీ ఆ దేవత యొక్క పరిచ్ఛేద భావము ఇతర దేవతల కంటే భిన్నంగా ఉండడం, ఈ భక్తుడి కంటే కూడా భిన్నంగా ఉండడము, ఇదంతా కూడా బ్రహ్మత్వానికి భంగమే. బ్రహ్మాండే పూర్ణం,
మరి ఇన్ని భిన్నంగా ఉంటే పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఉపాసన చేయబడే దేవత కూడా అవిద్యా విషయ బ్రహ్మే ఉంది. మీకంటే భిన్నంగా మీరు భావన చేసే దేవత ఏదైనా అవిద్యా విషయ బ్రహ్మం, అలాంటి బ్రహ్మని ఈయన బోధించబోతున్నారు. అలా చిత్రమైన రకరకాల బ్రహ్మను బోధిస్తారు. మీకు మనం చేశాను, మన లోకంలో దేవత ఉపాసన ఉన్నాయి, అనేక దేవతలను ఆరాధిస్తాం చూసారా, అలాగే ఉంటుంది. ఇటు వచ్చి మనం ఆరాధించే దేవతలన్నీ పురాణ దేవతలు, అంటే ఆధునిక కాలంలో వచ్చిన దేవతలు. కొన్ని వెనక్కి వెళ్తూ వెళ్తూ ఉంటే పురాణాలు, కొత్త కొత్త పురాణాలు వచ్చి కొద్ది కొత్త కొత్త దేవతలు వస్తుంది, అలాంటి దేవతలు. సో ఆ విధంగా ఇప్పుడు వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడు దేవత కాదు, దేవుడు కాదు, రాముడు మానవుడు. ఆ తరువాతి కాలంలో రాముని యొక్క త్యాగశీలత త్యాగులన్నీ కూడా గుర్తించి మానవ సమాజం, భారతీయ సమాజం రాముడిని దేవుడుగా కొలిచింది. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ గారిని దేవుడుగా కొలిచినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. గాంధీ గారిని, నాకు గాంధీ గారు అంటే ప్రీతితో నేను అలా అన్నాను. మన వాళ్ళు గాంధీ గారి దాకా ఎందుకు, ధోనిని వాళ్ళని దేవుడిగా కొలిచేస్తున్నారు ఇప్పటికే. సో మొత్తానికి ఏదో కారణంగా మంచి సెంచరీలు చాలా చేశాడు కాబట్టి ధోనిని దేవుడిగా కొలిచాడు. ఏదో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి, సంక్షేమ ప్రాజెక్టులు బాగా పెట్టాడనే ఒక అభిప్రాయంతో వైఎస్ఆర్ గారిని దేవుడిగా కొలుస్తున్నారు. వైఎస్ఆర్ దేవాలయం ఉంది అనంతపురం, అక్కడ రోజు పురోహితం ఒకరు ఆయన ఉంటాడు. ఆయన రోజు వెళ్ళి నమస్తే రియల్లీ అలా కొలుస్తూ ఉంటుంది. కాబట్టి రాముణ్ణి కొలిచినప్పుడు అభ్యంతరం ఏంటండి, ఇలాగంటి కొలిచే సందర్భం ఉన్నప్పుడు అంటే మానవ స్వభావం వల్ల ఆ కాలక్రమంలో మీకు దేవతారాధన నిర్మాణం. రాముడు మానవుడుగా జీవించి అత్యద్భుతమైనటువంటి సేవాభావాన్ని, త్యాగభావాన్ని ఆయన ప్రకటించాడు కాబట్టి తర్వాతి కాలంలో ఆయన దేవుడిగా కొలిచాడు. శ్రీకృష్ణుని విషయంలో వచ్చేప్పటికీ ఆయన ఉన్నప్పుడే ఆయన దేవుడిగా కొలిచాడు. కొంతమంది రిఫ్యూజ్ చేశారు, నో అన్నారు, కొంతమంది ఎస్ అన్నారు, మిగిలిన వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు. ఈ మన మనే మామూలుగా అనుకున్నారు. యాదవులందరూ మా బంధువు అనుకునేవారు, దేవుడు అనుకునేవారు, మా బంధువు అనుకునేవారు, ధర్మరాజు గారు, భీష్ముడు, ఇలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది దేవుడు అనుకునేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా న్యూట్రల్గా ఉండేవారు. దుర్యోధనుడు, శిశుపాలుడు, దంతభక్తులు వీళ్ళందరూ నో హీఈస్ నాట్ అని ఎవరడిగారు. అది శ్రీకృష్ణుని జీవితకాలంలోనే ఆయన దేవుడిగా కొలవడము అనేది జరిగింది. సో ఈ విధంగా అనేక మంది దేవతల్ని మనం కాలక్రమంలో కొలుస్తూ ఉంటాం. ఈనాడు అనేక పురాణ దేవతలను ఆరాధించేటువంటి సందర్భం మనకి సమాజంలో కనపడుతుంది. సిమిలర్గా వీరి ఇతరం ఈ దృప్త బాలాకి ఒక సిమిలర్ సిచ్యువేషన్ మీకు నిరూపిస్తారు. ఈ బ్రాహ్మణంలో ఉండేటువంటి అందం అది, మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. ఇటు వచ్చి ఇతను కొలిచే దేవతలు, బహుదేవతలను కొలుస్తాడు, వాళ్ళందరినీ బ్రహ్మగా చెప్పబోతున్నాడు. ఆ దేవతలు పురాణ దేవతలు కాదు, వైదిక ఉపాసనకు సంబంధించిన దేవతలు. కాబట్టి మీకు ఇంట్లో అనేక అంశాలు మనకి స్పష్టమవుతాయి. ఈ బహుదేవతావాదము, భేద దృష్టితో అనేక దేవతలను కొలుచుట అనేది, అది అసలు సిసలైన ఆత్మతత్వము, బ్రహ్మతత్వము కాలేదు అని ఒకటి స్పష్టమవుతుంది. రెండవది, ఆ రకంగా కొలిచే సందర్భం పురాణ సందర్భంలో ఎలా ఉందో మనందరికీ తెలుసు, అది వైదిక సందర్భంలో ఎలా ఉండి ఉండేది అనేది మీకు ఒకటి స్పష్టమవుతుంది. తర్వాత ఉపాసన యొక్క లక్షణం ఏమిటి అనేది కూడా కొంత దాంట్లో స్పష్టమవుతుంది. ఆ కథ యొక్క దృష్ట ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి. ఎనీవే, మీరు చూడబోతున్నారు కాబట్టి అవిద్యా విషయ బ్రహ్మ విత్, అతనికి తెలుసు బ్రహ్మ, కానీ ఎటువంటి బ్రహ్మ తెలుసు అంటే విద్యా విషయ బ్రహ్మ తెలియాలి. అవిద్యా విషయ బ్రహ్మను మాత్రమే తెలుసుకున్నవాడు, కానీ ఎప్పుడు కూడా పూర్ణంగా తెలిసిన వాడు విధి వినయంగా ఉంటాడు, వినయంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. తెలుసున్నవాడు యొక్క లక్షణం అది. కచ్చా పచ్చా తెలుసున్నవాడు ఉంటాడు చూడండి, అంటే విడిమిడి తెలిసి తెలియక ఇక్కడో పదం అక్కడో పదం పట్టుకుని ఏదో అంటూ ఉంటాడు.
దృశ్యం దర్నశ్యం అంటాడు, అదే ఇత్యమరహ అంటాడు. ఏదో ఇలాంటివి ఇక్కడ అక్కడ వాటిలో ఏమంటూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు మధ్యలో. ఆ పరమాత్మను మనం తెలుసుకోవడం కష్టమండి. అవిలో మహాత్ములుగా అలాగా వాళ్ళు శివశాసనంలో ఉన్నప్పుడు అలా కనపడి మళ్ళీ మాయమైపోతూ ఉంటారు అంటారు, కాబోస్ అనుకుంటారు వినేవాడు. సో అలాగా ఇత్యమరహ అంటాడు మధ్యలో, ఏమిటి ఇత్యమరహ? సో ఆ విధంగా విడివిడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఆ మైపు ముందు కూడా గట్టిగా మాట్లాడతారు, బలంగా చెప్తారు, తర్వాత ఫోర్స్గా చెప్తారు, మెల్లగా చెప్పరు. నేను వ్యాకరణ విద్వాంసం లేదు, ఆయన రాజమండ్రి కాకినాడలో ఉండేవారు. వ్యాకరణమే ఆయన రూపంగా పుట్టిందా? మళ్ళీ పాణినికి ఏదైనా డౌట్ వస్తే ఈయన వచ్చి అడగాల్సింది. అంతటి పని ఆయన్ని ఏదైనా అడిగితే ఏదో గుడిగినట్టు చెప్పేవాడు ఆయన. ఆయన గట్టిగా చెప్పబోయ్ అది ఒకవాడు గట్టిగా చెప్పబోయా బాబు, నువ్వు నువ్వే దీన్ని కాపాడాలి, ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి నువ్వు తప్ప ఎవడు లేడు ఇక్కడ, నువ్వు గట్టిగా చెప్పు అని కొంచెం పెద్దవాళ్ళు ప్రోత్సాహం చేస్తే అప్పుడు చెప్పు. ఆయనే చెప్పాలి, ఇంకెవరు లేరు చెప్పేవాడు. అంతటి విద్వాంసుడు. ఈ పండితులు చాలా మౌనంగా ఉంటారు, కానీ దృప్త బాలాకి గర్వించి ఉంటాడు, మంచి గంభీరంగా ఉంటాడు. ఆయనకి తెలుసున్న బ్రహ్మ విద్యా విషయ బ్రహ్మకి దృప్తో గర్విత, చాలా గర్వించి ఉంటాడు. ఎందుకు గర్వించాడు అంటారు? శంకరులు ఏమంటున్నారు, అసమ్యక్ బ్రహ్మ విత్వా. ఆయన గర్వించడానికి ఒకే ఒక హేతువు ఆయనకి తెలుసున్న బ్రహ్మజ్ఞానం సరైనది కాకపోవడం. అసమ్యక్ బ్రహ్మవిత్వ అదేవ గర్విత, సమ్యక్గా తెలుసు ఉంటే ఎన్నడూ గర్వించదు. మంచిది. బలాకాయ అపత్యం బాలాకి, ఆయనకి వాళ్ళ అమ్మగారి పేరు పూర్వం అలా పెట్టుకుని తల్లి పేరు మీద నామధేయాన్ని స్వీకరించింది. మీకు ఈ లక్షణాలు కొన్ని కనపడతాయి. కేరళలో ఇప్పటికీ మ్యాట్రియార్కల్ సొసైటీ సిస్టమ్స్ కనపడతాయి. తమిళనాడులో ఇట్ ఈస్ పేట్రియార్కల్. తమిళనాడులో తండ్రి పేరు పెట్టుకుంటారు. సో ఆ గోపాలన్ సుబ్రహ్మణ్యన్ అంటాడు, నీ పేరేమిటా అంటే గోపాల, మరి సుబ్రహ్మణ్యన్ ఏమిటంటే మా నాన్నగారు. అమ్మాయిలు వివాహం అయిన తర్వాత కూడా తండ్రి పేరు పెట్టేసి అట్టే పెట్టుకుంటారు. దే డోంట్ చేంజ్ ఇట్, దే కీప్ దేర్ ఫాదర్స్ నేమ్. భర్త నేను నీ తండ్రి పేరు నువ్వు పెట్టుకుంటే నా తండ్రి పేరు నేను పెట్టుకుంటాను, క్యా బాత్. సో అలాగే విచ్స్ ఓకే, దట్ ఈస్ ఆల్ దాట్. సో అక్కడ తమిళనాడులో కాదు, ఆంధ్రాలో తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదు, ఇక్కడ సిస్టమ్ లేదు. అక్కడ కాలంగా ఉంటాయి సమాజంలో, ఆ భావనలు భిన్న భిన్నంగా ఉంటాయి, లోకం భిన్న రుచి. ఎనీవే, సో తల్లి పేరు మీద బాలాకి దృప్తశ్చాసం బాలాకిశ్చి దృప్త బాలాకి. ఇంకా సమాసం చేసేసారు, కోపిష్టి దూర్వాసుడులాగా. ఇంకా దూర్వాసుడు అని అనక్కర్లేదు, కోపిష్టి దూర్వాసుడే. ఎందుకంటే ఆయన ముక్కు మీద ఉంటుంది బాబు, ఆ రకంగా ఎప్పుడూ గర్వించి ఉంటాడు, అలాగే ఉంటాడు. తమ నుంచి పనే లేదు. దాని గురించి ఆయనకి సార్థక నామధేయం వచ్చేసారు, తృప్త బాలాకి హశబ్ద ఐతిహ్యార్థ ఆఖ్యాయికాయాచన సమర్థ. అది హా ఉంది. ఆయన శంకరుడు ప్రతి అక్ష ప్రతి పదాన్ని వివరిస్తున్నారు. కృప్త బాలాకి హా, హా అంటే ఐతిహ్యార్థ. ఇప్పుడు హా అంటే ఇతిహా, ఇతిహా ఇతిహాసము అనే మాట అదే, ఇతిహా ఆస ఇలా అయిందిట, దానికి ఇతిహాసము ఉంది. ఇతిహా అంటే ఇలా జరిగ అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఒక కథ కింద చెప్పినప్పుడు ఐతిహా, ఐతిహాకి తగ్గిన ప్రయోగం ఐతిహ్యము. ఐతిహ్యము అనే అర్థం దానికి, హా అనే పదానికి. అంటే అనగనగా ఒకప్పుడు తృప్త బాలాకనే ఒక ఆయన ఉండేవంటండి అని ప్రారంభం కథ. ఆఖ్యాయికలో అలా వాడతారు.
అనుచాన అంటే అనువచన సమర్థ. అనుచాన అంటే ఆ వేదాలని బాగా చదువుకున్న వాడిని అనుచాన అంటారు. అది ఒక ముడి పదము. అయితే శంకరులు దానికి యోగాన్ని కూడా చెప్తున్నారు. ఉత్పత్తి అను ఊచాన. ఆ ఊచ అన్నది వచనా నుంచి వచ్చింది, సంప్రసారణం అయితే వచ్చింది. సో అనుచాన అంటే అనువచన సమర్థ. ఇప్పుడు వేదంలో ఎలా ఉంటుందంటే గురువు చెప్తాడు, శిష్యుడు రెండుసార్లు చెప్తాడు, అలా ఉంటుంది వేదంలో మీకు తెలుసుగా. ఆ రకంగా వేదం అంతా వల్లించాడు అనుకోండి, ఆయనకి ఏదైనా మంత్రం చెప్పమంటే గడగడ మంచినీళ్ళు తాగినట్టు చెప్తాడు. ఆయన మంచి సమర్థుడు. దాంట్లో అనుజాన సమర్థ. మధ్యలో ఏదైనా మీనింగ్ అడిగితే సమస్య వచ్చు, కానీ గడగడగడా చెప్పమంటే మనకు అలా అందించేస్తే చెప్పు మా ఆజ్ఞ ఎవరిచోవేష్స్తు వయం ప్రేంధానా స్వభవం క్షేమ అని మొదలుపెట్టి టక 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 చెప్పుకుంటూ ఉంటాను. క్రమం చెప్పమంటే చెప్పేస్తారు, క్రమం ఏదైనా ఘన చెప్పమంటే మరీ ఉత్సాహంగా చెప్తారు. వీళ్ళు అనూచాన అనువచన సమర్థం. కానీ ఆ వేద తాత్పర్యం ఎంతవరకు తెలిసింది అన్నది వేరు వెయిటెన్సీ. సాధారణంగా బాగా వల్లించిన వాడు అంటే అర్థం అర్థం తెలియనివాడు అని సూచనగా ఉంటూనే ఉంటుంది. ఈయన బాగా పరిగెడతాడండి అంటే ఆయన బలమంతా కాలంలోనే ఉంది తప్ప బుద్ధి ఏందో ఏమీ పెద్ద ఎక్కువ మీరు వెతుక్కోకండి అని అభిప్రాయం. ఆ రకంగా అనూచాన బాగా చెప్తాడు, వల్లించింది బాగా చెప్తాడు అంటే అర్థం విషయంలో కానీ లేకపోతే ఆ అసలైన బ్రహ్మ తెలుసుకున్నవాడు కాదు అని సూచన. కానీ పండితుడు హిజ్ ఫీల్డ్ హిజ్ తరం. అనువచన సమర్థ. పైగా అంగాలు కూడా చదువుకున్నవాడు అయి ఉంటాడు. అనూచానో వినీతస్య సాంగవేద విచక్షణ. వినయం కూడా ఉంటే అనూచాన, కానీ ఇతనికి వినయం లేదు వాటెవర్. తర్వాత అనూచాన ఇంకా ఏముంది, తర్వాత అనూచాన శబ్దానికి అర్థం వక్త వాగ్మి అని కూడా శంకరుల అర్థాన్ని జత చేశారు. వల్లించుకొచ్చినవాడు అలా నోరు మూసి కూర్చోమంటే కూర్చోలేడు, మౌనంగా ఉండలేడు, చెప్పాలి. ఇప్పుడు సంగీతం వచ్చినవాడు నేర్చుకుంటున్న స్థాయిలో ఉన్నవాడు, వచ్చినవాడు పండితుడు పోయేటప్పుడు కవి, వీళ్ళకి ఎవరో ఒక ఆడియన్స్ ఎదురకుండా పెట్టుకుని చెప్పకపోతే కడుపులో పుట్టుకొస్తుంది, చెప్పాలి. మామూలుగా ఒక సాగతి ఉంది, కవికి ఎవరో ఆడియన్స్ దొరకలేదు అనుకోండి లిఫ్ట్ పక్కన నిలబడతాడు. ఏమంటే ఇంకా లిఫ్ట్ తలుపు వేసి ముందు నలుగురో ఐదుగురో ఉంటారు కదా, లోపల విట్టక్కన లోపల వెళ్ళిపోయి ఇంక ఇప్పుడు మీరు ఏం చేస్తారో ఎలా తప్పించుకుంటారో చూస్తారని ఒక పోయం చదువుతారు. దీన్ని తీరాల్సిందే, ఇంకెక్కడికి వెళ్తారు, దీన్ని క్యాప్టివ్ ఆడియన్స్ అంటారు. ఇంకో సందర్భం ఎలా ఉంటుందంటే ఏదో మనం క్లాస్ చెప్పుకుందుకో లేకపోతే ఇంకేదో సభా కార్యక్రమం ఏదో 10 మంది జాయిన్ అవుతారు కదా, ఏదో సమావేశం అవుతారు, మరో సందర్భంలో సమావేశం అవుతారు, దాంట్లోకి వెళ్ళిపోతారు. మీరు అధ్యక్ష ఉపన్యాసానికి ముందు నేను 5 నిమిషాలు ఒక కవిత వినిపిస్తాను అని పట్టుకుంటాడు అధ్యక్షులను. ఎవరినో ఆర్గనైజర్ను పట్టుకుంటే వాళ్ళు పాపం పైకి నో అని చెప్పడానికి మొహమాటం ఎక్కువ. ఇదే పాశ్చాత్యులు అయితే నో అని చెప్తారు, వాళ్ళు మొహమాట పడతారు, మనకు కొంచెం మొహమాటం ఎక్కువ. మొహమాటమీ అనే ఒక దోషం మనలో ఉంటుంది, దాంతో బాధపడుతూ ఉంటాం మనం. దాంతో ఆకలిగా ఉన్నవాడు ఇంకొంచెం ఏమంటారంటే ఉద్దంటారు, కడుపు నిండిపోయిన వాడు కొంచెం వేసుకోండి అంటే మొహమాట పడి కొంచెం వేసుకుని చెప్పుకుంటాడు. ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో కవిత్వం చెప్తారంటే సరే కాదన్నే పోలేనట్టు ఇంక్లూడ్ ఇవ్వమని ఆయన ఇంక్లూడ్ చేస్తే చెప్పాలి. ఏమంటే మీరు 3 నిమిషాలు అంటే 5 నిమిషాలు చెప్పేస్తారు, అప్పుడు ఆయన్ని బలవంతంగా చెప్ప పట్టుకుని తీసుకొస్తే కానీ ఆయన ఆపకపోవచ్చు. అలాంటి లక్షణం వక్త వాగ్మి. ఈ యుక్త బాలాకి అదే అంత అధ్వానం కాదు, కానీ మొత్తానికి ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి. గాద్య గోత్రత గర్గగోత్రీయుడు పైగా
ఆశా బహువా. ఆయన అలా ఉండేవాడు. ఎక్కడ ఎక్కడ ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు అంటే క్వచిత్ కాల విశేషే. ఉండే ఎక్కడో ఒకటి ఉండేవాడు, క్వచిత్ అంటే ఎక్కడో ఒకటి ఉండేవాడు, ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాడు. కాల విశేషే, ఒకనొక కాలములందు ఒకనొక దేశంలో ఇటువంటి బాలాకి అని ఆయన ఒక ఆయన ఉండేవాడు. సహోవాచ జాతశత్రు జాతశత్రునామాం కాశ్యం కాశీరాజం అభిగమ్య. ఆయన ఒకరోజు వెళ్ళి కాశీరాజు గారి ఎదురుగా వెళ్ళాడు. అంటే ఈ దుఃఖ పర్మిషన్ టు గో పండితుల్ని సాధారణంగా ఆపరు. ఈ మధ్యకాలంలో సెక్యూరిటీలు ఇవి వచ్చి ఆపేస్తున్నారు, కానీ పండితుల్ని ఆపరు. ఎలా ఆయన పండితుడు, మహారాజు గారికి పండితులు అంటే ఇష్టం, లఠింబో అన్నట్టుగా. సో వెళ్ళి ఎదురుకుండా కాశీరాజు గారు ఎదురుకుండా నిలబడ్డాడు. ఆయన పేరు అజాతశత్రు, సార్థక నామధేయుడు. అజాతశత్రు అంటే బ్రహ్మజ్ఞానం అర్థం. ఎందుకంటే సమశత్రువుచ మిత్రేచ, శత్రుమిత్ర భావంలో పడిపోయి శత్రుమిత్రులు సమమే అన్నాడంటే వాడు మనస్సులో రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడే కింద లెక్క. అలా పేరులోనే వాడు ఆయన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాన లక్షణం అది శత్రుమిత్ర భావానికి అతీతమైనటువంటి సమత్వంలో సమదర్శనం, సమదర్శనం అది ఉన్నవాడే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నిలబడి ఇలా అంటున్నాడు సహోవాచ, ఏమని బ్రహ్మదే ప్రవాణి, బ్రహ్మదే తుభ్యం ప్రవాణి కథయాని. అక్కడ దే అంటే చతుర్థే, చతుర్థే భక్తికి ఒక స్వారస్యం. షష్ఠీ కంటే మీరున్న చోట, మీరున్న చోట సంబంధమే ఉండదు. ఇంకా శేషే షష్ఠి, ప్రత్యేక సంబంధం ఏం లేదు. మీ ఎదురుకుండా మీరున్న చోట నేను బ్రహ్మని చెప్తున్నాను అని అర్థం వస్తుంది. అలా కాదు, బ్రహ్మ దే బ్రహ్మాణి, దే అంటే తుభ్యం, మీ కొరకు బ్రహ్మని చెప్తున్నాను. మీ కొరకు అంటే నీవు శిష్యుడు, నేను గురువు, నేను జ్ఞానాన్ని ఇచ్చేవాడిని, నువ్వు తీసుకునేవాడు చతుర్థి. సో నీకు బ్రహ్మ చెప్తున్నాను అని అన్నాడు. స ఏవ ముక్త అజాతశత్రువు వాచ. సో ఈ విధముగా విన్నవించబడిన అజాతశత్రువు, ఆ అజాతశత్రువు ఇలా చెప్తున్నాడు. ఆయన పాపం ఇప్పుడు వదిలిన తర్వాత చూద్దామని అన్నాడు, లేకపోతే నాకు తెలుసునండి అని కూడా పాపం అని చెప్తాను వచ్చాడు కదా. ముందు ఆయనకి పారితోషికం ఇచ్చి ఆ తర్వాత చెప్పమంటాము, ఉత్సాహంగా చెప్తాను. పెద్ద మనస్సు కదా, మరి బ్రహ్మజ్ఞానం అంటే అలాగే ఉంటాడు. ఆయన అంటున్నాడు, సహస్రంగవాం దద్మహేతస్యాం వాచి. వాచి అంటే విషయ సప్తం. ఏతస్యాం వాచి విషయే, నీవు పలికిన ఈ వాక్కు విషయమునందు, అంటే ఆ సందర్భ విషయం అంటే సందర్భం, ఆ సందర్భంలో నేను నీకు 1000 ఇస్తున్నాను. 1000 అంటే 1000 మాడలు ఇస్తున్నాను అవ్వచ్చు, 1000 రూకలు ఇస్తున్నాను అవ్వచ్చు. కానీ ఆ రోజుల్లో గోసంపద దానికి విలువ ఎక్కువ ఉంటుంది. తర్వాత సిస్టమ్స్లో, సోషల్ సిస్టంలో బార్టరింగ్ ఉండేదనుకుంటా, వినిమయం, వస్తు వినిమయం ఉండేదనుకుంటా. ఈ రూకలు మాడలు బహుశా ఇంకా అప్పటికి వచ్చి ఉండవు వైదిక కాలం కదా. కాబట్టి గోవులు, 1000 గోవులను నీకు ఇచ్చేస్తున్నాను. సంబ్రాహ్మణుడు కదా, 1000 గోవులు ఉంటే సంపద, ఆ 1000 గోవులతోటి గోవులంత సంపద, పశు సంపద ఆ రకంగా చూసి వరపట్లు. కాబట్టి నీకు నేను లోటు లేకుండా ఇస్తున్నాను. ఎందుకంటే యాం మాం ప్రతి అవోచ బ్రహ్మతే ప్రవాణీతి. కాబట్టి పొద్దున్నే వచ్చి నీకు బ్రహ్మ చెప్తానని ఎంత మాట అన్నావయా, అలా మాట అన్నందుకు మెచ్చుకుంటున్నాను నేను. బ్రహ్మ చెప్తాను అన్ను అన్నందుకు, చెప్పాడో మానేడో అన్నందుకు నీకు 1000 గోవులు.
తావన్మాత్రమేవ యో సహస్ర ప్రదానే నిమిత్తం ఇత్యభిప్రాయః. చాలు అంత మాట అన్నావు నువ్వు. సో నీకు 1000 రూపాయలు ఇవ్వడానికి అది చాలు, ఆ హేతువు చాలు. నిమిత్తం అంటే హేతు, అది మంచి అది వేరేవో ఇంకా అంతకంటే పెద్ద హేతు అక్కర్లా, బంగారం లాంటి మాట అన్నా తీసుకో అని 1000 రూపాయలు ఇచ్చేసాడు అంటే. ఇంకా సాక్షాత్గా బ్రహ్మే చెప్పేస్తే ఏమిస్తాడు? సాక్షాత్ బ్రహ్మకథనమేవ నిమిత్తం కస్మాత్ అపేక్ష్యతే సహస్రదానే బ్రహ్మతే ప్రవాణీతి. ఇది పూర్వపక్షం అండి. పూర్వపక్షం రాయలేదు, పొందండి. పూర్వపక్షం అన్నంత స్పష్టంగా విడదీసినట్టుగా లేదు. ఓ ప్రశ్న వేసుకుంటా ఏమనంటే, ఇప్పుడు బ్రహ్మదే ప్రవాణి అని ఆయన అన్నాడు, అంటే 1000 గోవులు ఇస్తున్నాను అని ఈయన అన్నాడు. అంటే ఆ 1000 గోవులు సాక్షాత్తుగా బ్రహ్మని చెప్పినందుకు ఇచ్చాడు అనుకోవచ్చు కదా. అంతేకాని బ్రహ్మదే ప్రవాణి అనే మాట అన్నందుకు ఇచ్చేశాడు అని అనుకోవడం ఎందుకు? ఏమో తెలుసున్నవాడేమో, తెలుసుండి తెలుసున్నవాడు అలా తెలుసున్నవాడు ఇంకేమంటాడు, బ్రహ్మదే ప్రవాణి అనే అంటాడు. కేవలం తెలియనివాడు మాత్రమే అంటాడా? అలా అన్నవాడు అలా తెలియనివాడేనా? తెలుసున్నవాడు అవ్వచ్చు. తెలుసున్నవాడు బ్రహ్మదే ప్రవాణి అన్నాడు, చెప్పండి అన్నాడు. ఈయన చెప్పాడు, సాక్షాత్ బ్రహ్మనే చెప్పాడు. ఆయన సత్యాన్ని పొందాడు, దానికి సంతోషించి 1000 గోవులు ఇచ్చాడు. అలా అనుకోవచ్చుగా. అలా అనుకోవడం మానేసి బ్రహ్మ చెప్పాడో వాడాడో బ్రహ్మ చెప్తాను అనే మాట అన్నందుకే 1000 గోవులు ఇచ్చేశాడు అని అలా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని ఒక ప్రశ్న. ఇప్పుడు చూడండి, సాక్షాత్ బ్రహ్మకథనమేవ నిమిత్తం కస్మాత్ అపేక్ష్యతే సహస్రదానే బ్రహ్మదే ప్రవాణి. బ్రహ్మదే ప్రవాణి అనే వాక్యం విషయంలో సాక్షాత్తుగా బ్రహ్మనే చెప్పాడు, ఆ చెప్పిన కారణంగా 1000 గోవులు పొందినాడు అని మనం అలా తీసుకోవచ్చు కదా అర్థం. అలా తీసుకోకుండా కేవలం ఇయమేవతు వాంగ్ నిమిత్తమపేక్ష్యతే ఇత్యుచ్యతే, కేవలం వాక్ అన్నందుకు గాను మాట అన్నందుకు గాను గోవులు వెయ్యి ఇచ్చేశాడు అని మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఏతస్యాం వాచి అని ఉంది సప్తమి, నిమిత్తార్థంలో సప్తమి. ఆ సప్తమికి నిమిత్తం అర్థం చెప్పి వా ఈ మాట అన్నందుకు గాను గోవిచ్చేశాడు అని మీరు అలా ఎందుకు చెప్తున్నారు? ఏమో అంతకు ఇంకా ముందుకు వెళ్ళి సాక్షాత్తుగా బ్రహ్మ చెప్పి ఆ కారణంగా గోవులు వెయ్యి ఇచ్చాడేమో. సో సాక్షాత్తుగా బ్రహ్మ చెప్పిన కారణంగా 1000 గోవులు ఇచ్చినాడు అని చెప్పుకోండి. అంతేగాని బ్రహ్మ చెప్తాననే ఊరికే అన్నందుకు గాను 1000 గోవులు ఇచ్చేశాడు అని ఆ విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరమేమి అని మీరు శంక చేస్తే ఉచ్యతే, దానికి సమాధానం చెప్తోంది శృతే చెప్తోంది. ఏమిటంటే అది యత శృతిరేవ రాజ్ఞ అభిప్రాయమాహ. ఇది అవతారిక కింద పెట్టామా? లేదు, కలిపేశాం కలిపేశాం పర్వాలేదు. ఎందుకంటే అలా ఎందుకు నిర్ణయం చేసామంటే, అంటే సాక్షాత్ బ్రహ్మ చెప్పలేదు, ఉంటే బ్రహ్మ చెప్తానన్నందుకే ఆయన ఇచ్చేశాడు. అలా ఎందుకు నిర్ణయం చేసామంటే, ఆ మంత్రంలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అజాత శత్రువు చెప్పిన మాటలు ఉన్నాయే, వాటిని బట్టి అలా నిర్ధారించాల్సి వచ్చింది. ఏం చెప్పాడు అజాత శత్రువు అంటే, ఆ శృతియే రాజు యొక్క అభిప్రాయాన్ని ప్రకటిస్తోంది. ఏమని చెప్పాడు ఆయన? జనకో దాత జనక శ్రోత ఇది చేతస్మిన్ వాక్యద్వయే పదద్వయం అభ్యస్యతే జనకో జనక ఇది. ఆయన అలా అంటున్నాడు, జనకో జనక అన్నాడు. జనకో జనక అంటే అది రెండు పదాలు, రెండు ఒక పదాన్ని రిపీట్ చేస్తే దాన్ని అభ్యాసం. రెండు పదాలు ఒకే పదం రెండుసార్లు చెప్పారు. రెండు పదాలు చెప్పడం ఏంటి? రెండు వాక్యాలు చెప్పాలి కదా. అంటే
రెండు వాక్యాలు ఉన్నాయి అక్కడ. ఆ రెండు వాక్యాలు ఏంటంటే జనకః శ్రోత, బ్రహ్మ చెప్తాను అంటే జనకుడు వింటాడు. జనకః దాత, బ్రహ్మ చెప్పేవాడికి జనకుడు ఇస్తాడు. ఆయన రెండింటిలో లోకంలో మీరు ఎవరన్నా ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు పురాణం చెప్తానండి అంటే, చూడండి పంతులు గారు ఇప్పుడు నాకు ఖాళీ లేదు, మీరు పురాణం చెప్తే మీకు ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇచ్చారండి వారు, పెద్ద దాతలో 1000 రూపాయలు ఇచ్చారు. సరే 1000 రూపాయలు పెట్టుకోండి, మీరు వెళ్ళండి, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, మీరు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటే అర్థం ఏంటి, దాత ఓన్లీ నా శ్రోత, ఏమండి ఇంకొకళ్ళు ఉంటాడు, ఏమండి పంతులు గారు మీరు పురాణం చెప్తానంటున్నారు, వినడానికి నాకే అభ్యంతరం లేదు. తర్వాత నన్ను మీరేమో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని మీరు ఇబ్బంది పెట్టి మాట్లాడితే మాత్రం మీరు చెప్పండి, వినడానికి నేను వింటాను, నేను ఖాళీగా ఉన్నాను మీరు చెప్పండి, మీరు జనం ఏమిస్తే అది తీసుకోండి, తర్వాత వచ్చి నా ప్రాణం తీయడానికి నేనేమీ ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా నేను 5 పదో ఇస్తా తప్ప మీరు మీరు అపేక్ష నేను ఇవ్వలేను, ఏమంటారు మీరు దీనికి అని ఇంకొకటి అంటే ఏమిటనమాట, వినకహ శ్రోత నటు దాత. అలా కాదు, జనక శ్రోత జనకో దాత, జనకుడు వింటాడు, నువ్వు బ్రహ్మ చెప్తాను అంటే వింటాడు, చెవి ఇంటి ఇంటి చేతులతో పంపించడు ఇస్తాడు అని జనాలందరికీ తెలుసు. అది వినే ఈయన వచ్చాడు, ఈ సద్బ్రాహ్మణ్ అందుకోసమే ఆ మాటలు వినే వచ్చాడు. పాప వినేవాడు ఉండాలి. ఇప్పుడు కవిత్వానికి వినేవాడు దొరికితే సగం భాగ్యం, విని సత్కరించేవాడే దొరికితే అబ్బో ఇంకా అంతకంటే మహాభాగ్యం ఇంకేముంది. సో అది రెండు పదాలు, జనక రెండు వాక్యాలు, జనకో దాత జనక శ్రోత, రెండు వాక్యాలలో ఉండే ఆ జనక పదాన్ని 2 సార్లు మంత్రం రిపీట్ చేస్తుంది. అలా మీరు అర్థం చేసుకోవాలి. వై శబ్ద ప్రసిద్ధావృద్యోతనార్థ, ఆయన ఆ మంత్రాన్ని ఎలా వ్యాఖ్యానిస్తున్నారో గమనించారా, ప్రతి పదాన్ని కూలంకషంగా వ్యాఖ్యానిస్తారు, ఎక్కడ గ్లాసింగ్ ఓవర్ ఏమి ఉండదు, జంప్ అవడం ఉండదు. వయర్ ఉంది, జనకో జనకో ఇది వయర్. వై అంటే ప్రసిద్ధం, అందరికీ తెలిసే విషయం, ఇప్పుడు కొత్తగా ఈయనకి చెప్తున్నమాట కాదు, ఊళ్ళో అందరికీ తెలుసు, జనకో జనకో దాత జనక శ్రోత అని అందరికీ తెలుసు అని సూచిస్తోంది ఆ వై అనేటువంటి పదం. జనకో దిక్షు జనక శుశ్రూషు ఇది బ్రహ్మ శుశ్రూషవ వివక్షవ ప్రతిజిఘృక్షవశ్చ జనా ధావంతి అభిగచ్చంతి. 3 సన్నంతాలు పడ్డాయి అక్కడ వరుసగా, సన్ 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 రచయాలు, సన్ రచయాలు. జనక జనక అంటే జనకో దిక్షు, జనకుడు ఇచ్చే కోరిక గలవాడు, దాతుమిచ్చు ఆయనకి ఇవ్వాలని ఉంటుంది ఎప్పుడు దిక్షు. ఇంకో 2 సన్నంతాలు, మొత్తం 5 సన్నంతాలు ఉన్నాయి అక్కడ. జనక శుశ్రూషు శ్రోతుమిచ్చు, ఆయనకి పాపం ఎప్పుడు కూడా వినాలని కోరిక, ఇవ్వాలని కోరిక, వినాలని కోరిక. ఎవడు ఉన్నారండి అలాగా, ఇవ్వాలని కోరుకుంటే వినాలని కోరుకుంటాడు, వినాలని కోరుకుంటే ఇవ్వాలని కోరుకుంటాడు, ఇది రెండు ఉండవు, జనుల్లో ఇది ఉండదు అది ఉండదు. ఆ రెండు ఉన్నవాడు అరుదు, అటువంటి వాడు జనుడు ఇది అని జనులు చెప్పుకుంటారు. కాబట్టి ఏం చేస్తారంటే పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వెళ్తారు, భావంతి పరిగెత్తుకుని వెళ్తారు. ఎవళ్ళు బ్రహ్మ శుశ్రూషవ, ఎవరిని మనం బ్రహ్మని వినాలి అంటే ఏం చేయాలి, బ్రహ్మని వినాలి అంటే అప్పుడు డైమండ్ పాయింట్ సెంటర్కి సాయంకాలం పూట వెళ్తే బ్రహ్మని వినొచ్చు అన్నట్టుగా ఆ జనక మహారాజు గారు కోర్టుకి ఆయన కోర్టు ఓపెన్ చేసే టైం ఉందండి, మధ్యాహ్నం ఉంది, మధ్యాహ్నం ముందుకో ఎప్పుడో ఓపెన్ చేస్తాడు ఆయన, ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏదో బ్రహ్మ విచారమే ఉంటుంది మనం వినొచ్చు అని వెళ్తూ ఉంటాం. ఏమండి ఇప్పుడు ఇక్కడ అశోక్ నగర్లో సత్యనారాయణ స్వామి దేవాలయం, అక్కడికి సాయంకాలం పూట వెళ్ళిపోతే ఏదో ఉంటుంది వినొచ్చు, ఏదో ఉంటుంది అలా వెళ్తారు వెళ్ళిపోతుంది.
సాయంకాలం పూట అలాంటి శ్రద్ధ గల వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు ఎక్కి శోకంలో దిగి నడిచిపోతారు. అప్పుడు ఒకప్పుడు జాయ ఏదో తాగేసరికి వెళ్ళిపోతే ఒక గంట సేపు ఏదో ప్రవచనం ఉంటుంది. ఒకప్పుడు ఓ రకంగా ఉంటుంది, ఇంకొకటి కూడా ఏదో. అలాగే గురువాయూరప్ప దేవాలయం ఉంది అక్కడ గురువాయూరులో. అక్కడ మీరు సాయంకాలం పూట పోతే ఏదో ప్రవచనం ఉంటుంది. తిరుపతిలో, తిరుపతి టౌన్లో, తిరుమలలో అంత ప్రవచనం ఉంటే హడావిడికి టైం ఉంటుందేమో నేను ఎవరైనా కానీ, తిరుపతిలో ఒక దేవాలయం ఉంది, ఏదో అలవేలు మంగాలయము ఇలాంటివి చాలా ఉన్నాయిగా. ఏదో ఒక దేవాలయం పెద్దది, అక్కడికి పోతే ఓ పురాణ ప్రవచనం లాగా. బ్రహ్మ శుశ్రూష, బ్రహ్మ వినాలనుకున్న వాడు ధావంతి పరిగెత్తుకుపోతారు. పరిగెత్తుకుపోతారంటే చక్కగా ప్రేమగా వేగంగా ఉంటారు. అంతేకాదు వివక్షవ, ఏదైనా చెప్పాలనుకోండి, సపోజ్ మీకు హైదరాబాద్లో నెల రోజులు పురాణం చెప్పాలంటే స్వామీజీ ఎక్కడైనా మీరు సూచన ఇవ్వగలరా అంటే ఆయన వచ్చండి, నేను మాట్లాడతాను వెంకటేశ్వర గారితో, నేను చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ నెల రోజులు మీరు చెప్పి ఏర్పాటు చేసుకోవచ్చు. అలా అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అప్లై చేస్తే ఇప్పుడు ఈ డేట్లు ఖాళీగా ఉన్నాయండి, మీరు ఖాళీ ఖాళీ రండి అలా అని. గుంటూరులో ఉంటుంది అలా, గుంటూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాహిత్య వేదిక ఉంటుంది, దాని పేరు సాహిత్య వేదిక. సాయంకాలం 6 నుంచి 8 వరకు ఏదో ఒక సాహిత్య కార్యక్రమం ఉండని రోజు లేదు. ఏదో ఒక సాహిత్య కార్యక్రమం, సాహిత్యం కానీ లేకపోతే వేదాంతం కానీ పురాణం కానీ మొత్తానికి ఏదైనా ఉంది తప్పనిసరిగా. ఓ రోజు నేను కూడా చెప్పాను, ఇందుకోసం అప్పుడు తెలిసింది. కాబట్టి చెప్పాలనుకున్న వాళ్ళు వెళ్తారు జనకుల దగ్గర, వినాలనుకున్న జనము వెళ్తారు. తర్వాత ప్రతిజిఘృక్షవశ్చ, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పడం ముందు తాత్పర్యం కాదు, చెప్పిన తర్వాత జనకుడు ఏమిస్తాడు దాని మీద తాత్పర్యం. ఆయన జనకుడు ఏదైనా ఇస్తే పుచ్చుకుందాం, మరి చెప్తే కానీ ఇవ్వడేమో, చెప్తే ఏదో ఒక ఎవడో ఏదో ఒక హేతువులు మీరు చూపించారు కదా, వృత్తిగా ఇవ్వమంటే ఎలా ఇస్తాను. నేను చెప్పాను నాకు ఇచ్చాడు అంటే ఇచ్చేవాడికి సంతోషం, పుచ్చుకునే వాడికి సంతోషం. అంతేకాదు ఆ రకంగా ప్రతిగ్రహం కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ జనకుడి దగ్గరికే వెళ్తారు. ఇన్ని రకాలుగా జనులు ధావంతి అభిగచ్చంతి, అంటే జనకుడు ఎక్కడ ఉంటారో అక్కడికి పరిగెత్తుకుపోతూ ఉంటారు. జనకుడు అంటే అజాతశత్రువే. తస్మాత్ తత్సర్వం మయ్యపి సంభావితవానసి ఇది. జనకుడు అంటే అజాతశత్రువు కాదు, జనకుడు అంటే జనకుడే. ఆ జనకుడికి అలాంటి ప్రసిద్ధి ఉండేది, నా యందు కూడా నీవు అటువంటి ప్రసిద్ధిని దర్శించేవయా మహానుభావ. జనకుడి దగ్గరికి జనాలు ఆ విధంగా పరిగెత్తుకు వెళ్ళేవారు, నువ్వు ఆ రకంగా పరిగెత్తుకు వచ్చావు నా దగ్గరికి. నువ్వు పరిగెత్తుకు వచ్చినందుకైనా నువ్వు బ్రహ్మ ఏం చెప్పావో ఏం మానేవో తీసుకొని వెళ్ళిపో అని ఇస్తున్నాడు. జనకుడి గురించి జనాలు ఎలా చెప్పుకున్నారో సరిగ్గా అటువంటి ఒకనొక విశిష్టతని నీవు నాకు ఆపాదించినావు కనుక నీ మనస్సుకు నేను సంతోషిస్తున్నాను, కాబట్టి మీరు అదే వేమో తీసుకో. కథ ఎంత అందంగా చెప్తున్నాను, పెద్ద కథ ఏమీ లేదు. మళ్ళా సహోవాచ గార్గ్య, సరే గార్గ్యుడు ఇంకా ఉత్సాహం వచ్చేసింది, మొదలు పెట్టేశాడు, నీకు బ్రహ్మ చెప్పేస్తాను కాసుకోవాలి మొదలు పెట్టాడు. అసావాదిత్యే పురుష, చూడు ఆదిత్య మండలం చూడమన్నాడు, ఎదురుకుండా ఉంది అంతరిక్షంలో ఆకాశంలో. ఆదిత్య మండలంలో ఒక చైతన్య శక్తి కలదు పురుష. పురుష అంటే పూర్ణంగా ఉండే ఒకనొక తత్వం, చేతన తత్వం, చైతన్యం ఉండాలి. ఆదిత్య మండలము అంటే అది మీకు జడంగా భాషిస్తుంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్తే విగ్రహం ఉందనుకోండి, విగ్రహం జడంగా భాషిస్తుంది, కానీ మీరు కొలిచింది దేన్ని, జడమైన విగ్రహాన్ని కాదుక, ఆ జడమైన విగ్రహంలో నిండి ఉన్న పురుషుణ్ణి కొలుస్తారు, చేతన తత్వాన్ని కొలుస్తారు. ఆ చేతన తత్వానికే పురుషుడు. ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళారనుకోండి, ఆ విగ్రహంలో జడమైన విగ్రహం,
ఆ విగ్రహంలో నిండి ఉన్న పురుషుడికి వెంకటేశ్వర స్వామి అని. అదే కాళహస్తి వెళ్ళారనుకోండి, అక్కడ విగ్రహమే ఉంటుంది. లింగం అంటే విగ్రహం లాంటిదే, దాంట్లో నిండి ఉన్న పురుషుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి కాదు. అలాగంటే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఏదో అద్వైతులకి ఈ అద్వైతులు ఇలాగే ఏకం పాకం చేసి కూర్చోబెడతారా? అలాగలాగా కాళహస్తిలో కూడా వెంకటేశ్వర స్వామి ఏం బుర్రున్న మాట లేని మాట. కాళహస్తిలో వెంకటేశ్వర స్వామి కాదు, శివుడు. ఏమండి మరి శబరిమల అయిపోతే అయ్యప్ప ఉంటాడు, విగ్రహం ఉంటుంది, దాంట్లో ఉండే దేవత వేరే ఉంటాడు. పేద దృష్టి అండి. సో అలాగే చెప్తున్నాడు ఈయన. ఈయన ఈయన చెప్పే బ్రహ్మలా ఉంటుంది. ఆదిత్య మండలం చూడున్నాడు, అది చూశాను. ఈ ఆదిత్య మండలం జడం అనుకోకూడదు. ఇది తిరుపతికి వెళ్ళి జడం ఉంది అక్కడ అనుకోకూడదు. దాంట్లో పురుషుడు ఉంటాడు, పురుషుడు లేని జడము ఉండదు. అసలు రెండో ఒకటి గమనించాలి. వేదాంతం అంటే అలాగే ఉంటుంది, సర్వము చైతన్యమే. ఇప్పుడు కూడా వేదాంత విద్యార్థులు సర్వమును చైతన్యంగా దర్శించడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొండ ఉందనుకోండి, చైతన్యమే కొండ రూపంగా కనపడుతుంది, చైతన్యమే నది రూపంగా కనపడుతుంది, చైతన్యమే మానవులుగా పశువులుగా పక్షులుగా కనపడుతుంది. సర్వము చైతన్యమే. యాటమ్ ఉందనుకోండి, యాటమ్ అంటే చైతన్యమే యాటమ్గా ఉంది. అంటూ అటామిక్ పవర్ ఎంత పవర్ అది? ఏది సామాన్యమైన మాట? కొండ ఉందంటే ఎంత పవర్? దానికి ఉండే మహాశక్తి కదా. ఇంకా ఆదిత్య మండలం గురించి చెప్పి ఏమిటి? రాత్రి పగళ్ళు మనకే ఉన్నాయి తప్ప ఆదిత్యుడు ఎప్పుడు అలా ప్రకాశిస్తూనే ఉంటాడు. అటువంటి ఆదిత్యుడు ఉంటే ఫిజికల్గా ఒక గోళము మంట మంట అన్నట్టు అనిపించినా అది చైతన్యమే అలా ఉంటుంది. సర్వమును చైతన్యంగా దర్శిస్తాం. అందుకు మెచ్చుకోవాలి, ఆ మాటకు మెచ్చుకోవాలి. భేద దృష్టి ఉందనే ఒక ఇబ్బంది ఉన్నా మొత్తాన్ని చైతన్యాన్ని దర్శించినందుకు మెచ్చుకోవాలి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే చైతన్యమే తేడమా? చైతన్యం. కాళహస్తిలో శివుడు మళ్ళీ చైతన్యం, శబరిమలలో అయ్యప్ప మళ్ళీ చైతన్యం. అది మెచ్చుకోవడం విషయం. తిరుపతిలో ఫలానా ఆకారంలో రాయి ఉంది, కాళహస్తిలో ఇంకో ఆకారంలో రాయి ఉంది అని అంటలేదుగా. ఆ మేరకు పుణ్యాత్ములే విజేతనే కలుపుకోవడం అన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. సరే వచ్చేప్పుడు వస్తారు, మనం వల్ల వాళ్ళకి ముందులో మనకి కంగారు పెట్టడానికి వాళ్ళకి వచ్చే టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. కానీ ప్రస్తుతానికి మనకు బాగుంది. ఎనివే ఈ ఆదిత్య మండలంలో ఆదిత్యే పురుష, ఆదిత్య మండలే అని అర్థం. పురుషుడున్నాడు, ఆ పురుషుడే బ్రహ్మ అని నేను ఉపాసన చేస్తున్నాను అంటున్నాడు ఎవరు? బాలాకి. ఏతమేవ అహం బ్రహ్మ ఉపాస అంటే ఉపాసే. ఉత్తమ పురుష ఎక్కువ ఉపాస్తే ఉపాసాతే ఉపాసతే ఉపాసే ఉపాసాఖే ఉపాసద్వే ఉపాసద్వయ ఉపాసిద్వే అయి చూడాలి. విడాగమం వస్తుందని అదో చూసుకోవాలి. అది అన్నిటి సెంటు అలాంటివి ఏమో ఉంటాయిగా, ఉపాసే ఉపాస్మహే ఉపాస్మహే ఉపాసద్వేనే విడాగమం ఉపాసద్వే. సో అది ఉపాసే అంటే నేను ఉపాసన చేసుకున్నాను. అది నేను ఉపాసకుడు. ఆయన చెప్పి బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ, పూర్ణ బ్రహ్మ కాదు. ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసకుడి కంటే భిన్నంగా ఉంటుంది, భేద దృష్టిలో కూడిన బ్రహ్మ అని చెప్పాడు. ఆయన చెప్పాడు, చెప్పి ఎలా చెప్పారంటావు అన్నట్లుగా చూశాడు అజాతశత్రువు. చేసి అజాతశత్రువు ఈయన గాలి తీసేస్తుంది. సహో వాచాజాత శత్రు, ఈయన ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఆదిత్యంలో ఆదిత్య మండలంలో పురుషుడు నేను ఉపాసిస్తున్నాను, ఆ పురుషుడు అని ఏదో చెప్పబోయాడు. వెంటనే ఈయన ఆ పాప, ఎందుకంటే ఊరికే పురాణం కింద చెప్పుకుంటూ పోతే వినడానికి కూడా ఊరికి కష్టం అండి. అలాగా అర్థమైంది నాకు, నువ్వు ఆగదు. అజాత శత్రు ఏమంటున్నాడు, మా మా వద్దు వద్దు అన్నాడు. సాధారణ ఏతస్మిన్ సంవదిష్ట.
ఏతస్మిన్ అంటే ఆదిత్య మండలాంతర్గతుడైన పురుషుడు బ్రహ్మ. ఈ బ్రహ్మయ విషయంలో సప్తమి అంటే విషయ సప్తమి, ఈ బ్రహ్మ విషయంలో మా సంవదిష్ట నువ్వు ఇంకేమీ చెప్పదు, చెప్పింది చాలు, వద్దు మా అంటే వద్దు, మా సంవదిష్ట నువ్వు చెప్పదు. ఎందుకో తెలుసిన, నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు, ఆ జన్మ చెప్పబోయేది నాకు తెలుసు. ఏమని చెప్పబోతున్నావు, ఆదిత్య మండలాంతర్గత పురుషుడు, పురుషుడు అంటే బ్రహ్మ అతిష్ఠ అని చెప్పబోతున్నావు. అంతేకాదు సర్వేషాం భూతానాం మూర్ధ అని కూడా చెప్పబోతున్నావు, రాజా అని కూడా చెప్పబోతున్నావు, నేను అలాగే ఉపాసన చేస్తున్నా కూడా అతిష్టాహ అని, సర్వేషాం భూతానాం మూర్ధ అని, రాజా అని నేను ఉపాసన చేస్తూనే ఉన్నాను. ఇది అహం ఏతం ఉపాసే, నేను ఉపాసన చేస్తూనే ఉన్నాను, ఇంకా నువ్వేం చెప్తావు నాకు, ఊరుకో అన్నాడు. అది అతను తర్వాత మిగిలింది చూద్దాం. సో అందాము, మామైతస్మిన్ సంవతిష్ఠాః అతిష్ఠా సర్వేషాం భూతానాం మూర్ధః రాజేతి వా అహమేతముపాసే. ఇప్పుడు భాష్యం ఏవం రాజానం శుశ్రూషం శుశ్రూషుముఖీభూతం సహోవాచ కార్యః. సో రాజుగారు పాపం ఈ విధంగా పైన చెప్పిన విధంగా వినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఆయన కూడా అభిముఖంగా ఉన్నాడు. ఆ మీరు చెప్తూ ఉండండి అది ఇటు అటు చూడడం కాకుండా, ఆ మీరు మీరు మీ కవిత్వం మీరు చెప్తూ ఉండండి అని చూశాడు, చూసా కాగితాలు చూసుకుని అలా చేయకుండగా అభిముఖంగా నిలబడి ఆల్ అటెన్షన్ గో హెడ్ అని ఆయన అప్పుడు సహా సహోవాచ గార్గ్య. అప్పుడు ఆ గార్గ్య మహర్షి గార్గ్య గార్గ్యుడు ఆయన ఇలా చెప్తున్నాడు, య ఏవా అసౌ ఆదిత్యే చక్షుషి చ ఏక అభిమానీ చక్షుర్ద్వారేణ ఇహ హృది ప్రవిష్ట అహం భోక్తా కర్తా చ ఇత్యవస్థితః. బ్రహ్మ ఉపాసన అంటే అలా ఉంటుంది. నీకు గుర్తుందా వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఏమిటో నేను వర్ణించాను చాలాసార్లు. వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే అలా వెళ్ళి అలా పోవడం, వెంకటేశ్వర స్వామి అంటే అది కాదు దర్శనం. దర్శనం అంటే ఏమిటి, అక్కడికి వెళ్ళడం, అలా కళ్ళతోటి ఏకాగ్రంగా చూడటం, కళ్ళు మూసుకుని ఆ చూసిన రూపాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా, అది దర్శనం. అద్వైతం అయితే కానీ దర్శనం లేదండి. వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ కాళహస్తి శివ దర్శనం కానీ అద్వైతం అయితే కానీ దర్శనం లేదు. ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి, లడ్డూని మీరు ఆనందంగా అనుభవించాలి అంటే అద్వైతం అవ్వాలి. లడ్డు అక్కడుంది నేను ఇక్కడున్నానంటే అనుభవం ఉంది, అద్వైతం అయిపోవాలి. ఆ లడ్డూ నోట్లో పడిపోవాలి, నమ్మేసి దాన్ని మీలో అడిగా ఏకం చేసేసుకోవాలి, అప్పుడే అది ఆ లడ్డు యొక్క. అలాగే సినిమా అనుకోండి, ఆ సినిమాలో హీరో మీరైపోవాలి, హీరో యూ హ్యావ్ టు ఐడెంటిఫై, ఫైటింగ్తో ఐడెంటిఫై అవుతారు దర్శనం చూసి వాళ్ళు అక్కడ ఉండే వాటితో ఐడెంటిఫై అవుతారు. అలా ఐడెంటిఫై అయ్యి ఇట్లా డైరెక్టర్ చేస్తేనే ఆ సినిమా పనిచేస్తుంది. ఐడెంటిఫై ఎట్లా చేయకుండా నేను ఎక్కడ కూర్చుంటాను, ఏదో నడుస్తుంది, వాడు ఎలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఉందంటే బయటకు వచ్చి ఆ సినిమా ఎలా ఉందంటే ఏదో ఉందా ఆమెకు బాగులేదని అంటా. అంటే హీ అనేబుల్ టు ఐడెంటిఫై. ఆ డైరెక్టర్లో ఉండే ప్రతిభ యాక్టర్ కానీ డైరెక్టర్లో ఉంటుంది అంటారు, ఐడెంటిఫై. సో ఆ రకంగా అద్వైతంలో అంటే ఏంటి, ఆ దృశ్యం కళ్ళలో పడి
వాళ్ళలోంచి హృదయంలోకి వెళ్ళి హృదయంలో ఉండే అహంతో ఏకం అవ్వాలి. అబ్సార్ప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అటువంటి ఆ ఏకత్వం లేకుంటే అది ఉపాసనే కాదు. ఇప్పుడు రాముడిని ఉపాసన చేశారనుకోండి, మీరు రామనామాన్ని జపించారు, రామనామాన్ని జపించారంటే రామనామం బయట ఉందా మీలో ఉందా? మీలో ఉంది. రామ అంటే పెదవుల మీద ఉందా హృదయంలో ఉందా? హృదయంలో ఉంది. హృదయంలో రామ ఉన్నప్పుడు రామ ఉండి మీరు ఉండి రెండు వేరు వేరు ఎదురు పొందులు ఉన్నాయా? చూసుకోండి, మీరు సరి చూసుకోండి. ఏదో ఒకసారి రామ అనిపిస్తోంది, ఇంకోసారి నేను అనిపిస్తోంది, బాగానే ఉంది. కానీ ఆ రామ అని మీరు ధ్యానంలో ఏకాగ్రంగా ధ్యానం చేసినప్పుడు ఏముంది? రామ ఏముంది? అహం ఏమైంది? రామాలో కలిసింది. అది ఏకాగ్రంగా ధ్యానం అంటే అది ఉపాసన. ఇప్పుడు చెప్పండి, ఇది ద్వైతమా అద్వైతమైంది? ద్వైతంలో పదం ఉండండి. ఈ ద్వైతవాదులు అర్థం చేసుకొని మూర్ఖంగా ఉంటారు తప్ప ద్వైతంలో పదం ఉండదు. అద్వైతంలోనే పదం ఉంది. నువ్వు ఎలా ఎదుర్కొన్నా దేవుడు ఉన్నాడు దండం పెట్టినప్పుడు కూడా అది అద్వైతం, అది ద్వైతం కాదు. వన్ హ్యాస్ టు నో దాట్. సో అదంతా శంకర్లు ఎలా కల్పిస్తున్నారో చూడండి. అతను మంత్రంలో ఉన్న ప్రసరంత మాట దాని మీద. సో యహ ఏవ అసౌ ఆదిత్య పురుష, ఆదిత్య పురుషుడు హృదయంలోకి వచ్చేసాడు. ఎలా వచ్చాడు? చక్షు ద్వారా. సో చక్షుషి తర్వాత చక్షు ద్వారా ఎందుకు వచ్చాడంటే, చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు, ఆదిత్య మండలానికి అధిష్టాన దేవత కూడా సూర్యుడే. ఏక అభిమాని, అభిమాని అంటే అధిష్టాన దేవత. సో ఈ రెండింటి అధిష్టాన దేవత ఆ సూర్యుడే. ఆ సూర్యుడు ఆదిత్య మండలం నుండి కన్ను ద్వారా హృదయంలో ప్రవేశించాడు. అదే మన దర్శనం అంటే. అంచేతనే అడుగుతారు, మీరు సూర్యుడిని చూసినప్పుడల్లా మీ హృదయం ఉప్పొంగుతుందా? ఉప్పొంగదా అంటే ఏమోనో, ఏదో మనం ఒకప్పుడు ఉప్పొంగేది ఇప్పుడు ఉప్పొంగట్లేదంటే అది మీకు దర్శనం ఏం కాదు, అంటే ఏదో రొటీన్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. సూర్యుడు దాన్ని సూర్యుడు ఉంటాడు, మీ దాన్ని మీరు ఉంటారు. ఓ చింత వస్తాయి, ఇంత మాధ్యమం చింతీసంటు బ్రాహ్మణం మాయమా ఎప్పుడు వచ్చావు? భద్రవృష్ణ దేశావా ఏంటిది? మీ పేరు సంధ్యావనం ఆ రాత్రి పంపులు పెట్టడం పూజలు తిరిగి వచ్చి మెకానికల్ పోయింది, ఆ రసం పోయింది. అలా ఉండకూడదు. సూర్యాస్తమయం చూసినప్పుడు ఎంత మధురంగా ఉంది, ఎంత అద్భుతం, ఎంత మాధుర్యం ఉంది, మాధుర్యంగాన్ని మించి అద్భుతం, వండర్. ఆ సూర్యమండలాన్ని అలా చూసి హృదయంలో కన్ను మూసుకుని హృదయంలో నిలుపుకుని అహం బ్రహ్మ ఉపాసే అహం, ఆ మంత్రం కూడా అలాగే ఉంది. వీడు కూడా బ్రహ్మే అయి ఉన్నాడు. ఆదిత్యుడు మాత్రమే బ్రహ్మ కాదు, బ్రహ్మైవ సన్ బ్రహ్మ అప్యేతి. వీడు బ్రహ్మలో విలీనం కావాలి, అహంను విలీనం చేయాలి. బ్రహ్మ అప్యేతి ఏమం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఆ విధంగా ఆ దర్శనాన్ని ఈయన చేసుకున్నాడు. దానికి పాపం అలాగే చెప్తున్నాడు, అది నాకు తెలుసు అని ఈయన అంటాడు. ఇప్పుడు హృదయంలో ప్రవేశించేస్తే ఇప్పుడు ఇక్కడ ఆ ఆదిత్యుడు సూర్యమండల అధిష్టానం, ఆదిత్య మండల అధిష్టాన దేవత అంటే పరిచ్ఛిన్నుడు అయిపోయాడు చూడండి. అప్పుడే సర్వానికే అధిష్టాన దేవత కాదు, ఆదిత్య మండలానికి మాత్రమే అధిష్టాన దేవత. తర్వాత చక్షురింద్రియానికి మాత్రమే అధిష్టాన దేవత. హృదయంలో ప్రవేశించేసాడు, హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు హృదయంలో కర్తాభోక్త ఉన్నాడు కదా, మరి హృదయంలో కర్తాభోక్త ఒకడు ఉన్నాడు కదా. ఆ కర్తాభోక్త ఎవరు? అది నేనా లేకుండా కర్తాభోక్త ఎవరండి? శ్రీ వెంకటేశ్వర స్వామియా కర్తాభోక్త? నేనా ఎవరు? నేను తిరుపతి వెళ్ళినప్పుడు కర్తాభోక్త ఎవరు? వెంకటేశ్వర స్వామి అండి, మీరు కాదు. ఇప్పుడు ఈవో గారినో లేకపోతే చైర్మన్ గారినో ఏమంటే మీరు మంచి ఏర్పాట్లు చేశారంటే వాళ్ళు ఏమంటారు? అంటే వెంకటేశ్వర స్వామి అండి అంటారు కదా.
కాబట్టి ఆ జీవుడు పరిచ్ఛిన్నమైన అహంకారం కాదు ఇక్కడ ఆ ఉపాసనలో ఉపాసన అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఆ సూర్యమండలాంతర్గతమైన ఆదిత్య పురుషుడే తను ద్వారా హృదయంలో ప్రవేశించి ఇక్కడ కర్త భోక్త అయి ఉన్నాడు అది ఉపాసన నాహం కర్త హరికర్త మేము తిరుపతి పైకి మంచి రోడ్లు వేయించాం బస్సులు అని చెప్పరు అలా మామూలుగా ఇక్కడ చెప్తా పొలిటికల్ మీటింగ్స్లో ఈ డిస్ట్రిక్ట్ మేము ఎంత చేసాం అంత చేసామని చెప్తా కానీ తిరుపతికి వెళ్తే మాత్రం అలాగే అంతా వెంకటేశ్వర స్వామి చేశాడు మరి అది కూడా గమనించదగ్గ విషయం కాబట్టి అది ఉపాసన అంటే అది అహం ఉపాసే ఆ ఉపాసనలో అంతటి అర్థం ఉంది ఆ విధంగా ఆ ఆదిత్యుడే నా హృదయంలో ఉన్నాడు కర్త ఆయనే భోక్త కూడా ఆయనే ఈ చేతులతోటి ఈ కళ్ళతోటి జరిగే పనులన్నీ ఆయనే చేయిస్తున్నాడు హృదయంలో ఉన్నాడు కనుక ఈ కళ్ళతో చూసేటువంటి రూపాలను భోగించేవాడు ఆయనే భోగించడము అంటే మీకు ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ తర్వాత చెప్తాను భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేయువాడు భోక్త అంటే కూర్చుని భోజనం చేస్తాడని కాదు భోగ్యమును ప్రకాశింపజేయువాడు ఇప్పుడు మీరు శబ్దాన్ని విని ఆనందించారనుకోండి ఆ శబ్దాన్ని ప్రకాశింపజేసింది ఎవరు మీరే మీరే చైతన్యమే ప్రకాశింపజేస్తుంది శబ్దాన్ని కాబట్టి చైతన్యము శబ్దభోక్త అంటే అర్థం ఏమిటి చైతన్యము శబ్దమనే భోగ్యమును ప్రకాశింపజేయును చైతన్యము రసభోక్త అంటే చైతన్యము రసము అనే భోగ్యమును ప్రకాశింపజేయును అది ముక్త అంటే సో ఇక్కడ జరిగే చేష్టలన్నింటి వెనుక ఉండే ప్రాణశక్తి ఇక్కడ ఉండే విజ్ఞానం వెనుక ఉండే చైతన్యము ఆదిత్య మండలాంతర్గతుడైన పురుషుడే అని ఉపాసన ఉపాసన ఇది ద్వైతం ఉన్నప్పటికీ దీంట్లో ఇది మరీ మూర్ఖము ఉపాసన కాదండి అతను గాంధీయుడు మహావిద్వాంసుడు ఉపాసనలో దిట్ట ఈ మనకి ఆధునిక కాలంలో మేము ఉపాసన చేసామో ఉపాసన చేసేవాళ్ళతో అల్లరి చేస్తాం చూసారా అలాంటి వాడు ఉపాసన మంచి పకడ్బందీ అయిన ఉపాసన ఎటు వచ్చి పూర్ణ బ్రహ్మ కాలేదంటే ఇది ఎలాగంటే పిహెచ్డి చేసిన వాడు ఎంఎస్సీ వాడిని ఇంకొంచెం చదువుకుంటే బాగుంటుంది అన్నట్టు ఆ లెవెల్లో ఉన్నాం మనం టెన్త్ క్లాస్ లెవెల్లో ఫిఫ్త్ క్లాస్ లెవెల్లో కాదు గాంధీని తీసి పక్కన పెట్టేసామనుకోండి మేము గాంధీ మహావిద్వాంసుడు అతను గొప్ప ఉపాసకుడు కూడా ఉపాసనా రహస్యం ఖచ్చితంగా తెలుస్తున్నాం అయినా కూడా ఆ పూర్ణ బ్రహ్మ విషయంలో ఒకంత తక్కువ స్థాయిలో నిలబడిపోయి ఉన్నారు అది గమనించాలి ఏతమేవాహం బ్రహ్మా పశ్యామి అస్మిన్ కార్యకరణ సంఘాతే ఉపాసే కాబట్టి ఇంత అర్థం ఎక్కడి నుంచి వచ్చింది నేను మంత్రంలో లేదు కదా అంటే ఉంది ఎలాగంటే మంత్రంలో ఉపాసే ఉపాసించుట అంటే దగ్గరగా కూర్చుంటారు మీరు ఆదిత్య మండలానికి దగ్గరగా కూర్చుంటారు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో కూర్చుని ఆదిత్య మండలానికి దగ్గరగా కూర్చున్నట్లు ఎప్పుడైంది అంటే ఆదిత్య మండలానికి దగ్గర కాదు ఆదిత్య మండలాంతర్గత పురుషుణ్ణి చక్షురింద్రియం ద్వారా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆ హృదయంలో అహంని దాని ఎందుకు కలిపేసి ఉన్నాం మేము అది ఉపాసన సో ఈ బ్రహ్మనే నేను పశ్యామి నేను దర్శిస్తున్నాను ఎక్కడ అస్మిన్ కార్యకరణ సంఘాతే ఈ దేహేంద్రియ సముదాయమునందు దర్శిస్తున్నాను కాబట్టి మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు సూర్యుడికి మీకు డిస్టెన్స్ అంత జీరో ఎందుకంటే సపోజ్ సూర్యుడికి మీకు డిస్టెన్స్ కోటి మైళ్ళు ఉందనుకోండి మీకు సూర్యుడు కనబడతాడా కనబడ్డు కదండి ఎలా కనబడతాడు కోటి మైళ్ళలో ఒక సూర్యుడు మీకు ఎలా కనబడతాడు ఆ కోటి మైళ్ళు పరిగెత్తుకు వెళ్తే కనబడు ఇక్కడ ఉండగా కనబడుతున్నాడంటే ఇప్పుడు ఆ సూర్యుడు ఎక్కడ ఉన్నట్టు కోటి మైళ్ళ దూరంలో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడు మీ కంట్లో ఉన్నాడా మీకు తెలిసాడు కదా చూశాను అంటే తెలుసుకున్నాను అంత
తెలిసింది అంటే మీ కంట్లో ఉన్నట్ట, మీ హృదయంలో ఉన్నట్ట, మీ హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు హృదయంలో ఆ ఈశ్వరుడు ఉన్నాడు అంటే హృదయంలో మీరు అహంకారము ఉండి ఈశ్వరుడు ఉన్నాడా, లేక అహంకారము నిమగ్నమై ఈశ్వరుడు ఉన్నాడా? ఉపాసన అంటే అహంకారము నిమగ్నమై ఈశ్వరుడు ఉంటే దాన్ని ఉపాసన అంటారు. మరి అయితే హృదయంలో హరే శ్రీహరే ఉంటే మరి ఈ పనులు చేసేవాడెవడు? వాడే. ఈ తెలుసుకునేవాడెవడు? అది వాడే. మరి నువ్వెవరు? నేను లేను. నేనుంటే వాడు లేడు, వాడుంటే నేను లేను. ఎవడో ఒకళ్ళే ఉంటా. వాడు ఉండి నేను ఉంటే అది ద్వైతం అనుకుంటే దాన్ని ద్వైతం అనుకో, అజ్ఞానం అంట, తెలివి తప్పుకుంటాను. తెలుసుందండి, అంటే అద్వైతం అంటే ఏదో శంకరాచార్యులు చెప్పారు మాయావాదం ఇది అది, అది మనం అంతా వేరు, చాలా తప్పు విషయం తెలుసున్నమాట కాదు. కాబట్టి నేను ఆ విధంగా ఉపాసిస్తున్నాను. తస్మాత్ తమ్ అహం పురుషం బ్రహ్మ ఉపాస్వేది. నేను ఉపాసిస్తున్నానంటే అర్థం నేను ఎంతటి ఉపాసకుండి అంతటి ఉపాసకుండి అని చెప్పుకోవడం అన్నది అభిప్రాయం కాదు. బ్రహ్మ నీకు చెప్తానని వచ్చాడు కాబట్టి నేను ఏ బ్రహ్మను ఉపాసించానో అదే బ్రహ్మను నువ్వు కూడా ఉపాసించు, నీకు ఆ బ్రహ్మనే నేను బోధిస్తున్నాను, ఇంకా ఏదో ఉంది చెప్పాల్సిందే అని ఆయన అంటున్నారు. అది దాని అర్థం, అంతటి అర్థం ఉంది ఆ వాక్యం. ఓకే, ఇప్పుడు అజాతశత్రువు సమాధానం. స ఏముక్తః ప్రత్యువాచ జాతశత్రు మామేతి హస్తేన విలివారయన్. మొదటి మామ మంత్రంలో రెండో మామ ఆయన ఇచ్చిన అర్థం ఇది మంత్రం ఏంటి? మామ వద్దు వద్దు నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఊరికే చర్మిత చర్మలం అవసరం కదా, కాబట్టి కాఫీ తీసుకొచ్చి వస్తున్నాను. ఆగండి, నేను కాఫీ ఇప్పుడే తాగొచ్చాను వద్దు అన్నట్టుగా కాఫీ. అలాగే ఈ బ్రహ్మోపాసన నేను విన్నాను లేవయా మహాశయ, విన్నామే కాదు ఆయన చేస్తున్నాడు కూడా. ఆయన చేసేసి దాంట్లో గ్రాడ్యుయేట్ అయిపోయి ముందుకెళ్ళిపోయాడు. ఆయన దగ్గరకు వచ్చి బ్రహ్మోపాసన చెప్తానంటే ఆయన వద్దడుతున్నాడు. ఎందుకంటే ఇంకే విసుగు తెలుసున్నదే ఆయన చెప్పా అవునండి అవునండి అని అలా అంటూ ఉండడము ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఒకమాట పడుతుండగా వద్దు వద్దు. తర్వాత ఇంకోటి ఆ అజాతశత్రువుకి గాంధ్యుణ్ణి ఉద్ధరించాలి. ఏ చెప్పండి అంటూ కూర్చుంటే ఇంకా ఆయనే వద్దు ఆయన తన గొప్ప పండితుడు అనుకుంటాడు. కాబట్టి వద్దు వద్దు అని బ్రేక్ వేయాలి. ఒకప్పుడు బ్రేక్ వేయకపోతే ఇంకా మహా నేను సంస్కృత శ్లోకం చదివేస్తున్నానని భాగవత శ్లోకం చదివేస్తున్నానని తప్పుగా మొదలుపెట్టాడు అనుకోండి, ఆపండి ఆపండి అని బ్రేక్ వేయాలి. లేకపోతే ఆయన ఇష్టం ఉందని ముందు చూసుకుంటాం. చేత్తో ఏదస్మిన్ బ్రహ్మణి విజ్ఞేయే మా సంవదిష్టాసి. విజ్ఞేయే అంటే ఉపాస్య అని అర్థం. నువ్వు చెప్పే ఈ బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసకుడు వేరు, ఉపాసింపబడేది వేరు, మండలాంతర్గతుడు ఒక ఉపాధికి కట్టుబడిపోయి ఉంటాడు. ఆ ఉపాధి వీడి దేహం కావచ్చు లేకపోతే మండలం కావచ్చు, ఏదైనా ఉపాధే. ఆ ఉపాధికి కట్టుబడిపోయి ఉండేటువంటి కట్టుబడిపోయిన పరిచ్ఛిన్నమైన ఉపాస్యమైన ఈ బ్రహ్మను నువ్వు నాకు చెప్పద్దయ్యా వద్దు. మా సంవరిష్ట అంటే దాని గురించి నువ్వు పెద్ద ఉపన్యాసం చేయించు. సంవాదం మా కాశీ మా మేటి ఆవాధనార్థం విర్వచనం. మామా అని ఎందుకన్నారంటే గార్గ్యుణ్ణి అంటే ఈషత్ అనే అర్థంలో ఆ అనే అవ్యయం వస్తుంది. కొంచెం గార్గ్యుణ్ణి ఒక్క పిసరు బ్రేక్ వేయడం కోసం రెండుసార్లు వద్దు వద్దని, లేకపోతే ఆయన పెట్టలేకపోతున్నాడు కదా. ఇంకా అసలు వినేసి తలకాయ ఊపిస్తే ఇంకా పంట పంకాలు లేకుండా అయిపోతుంది. అందు గురించి కొంచెం ఆయన్ని బాధించాలి. బాధించడం అంటే
చిన్న ముళ్ళుకు పెట్టి పోల్చినట్టుగా అవ్వాలి. అయితే కొంచెం ఎక్కువ కాదు, అయితే కొంచెం ఆగుతాడు, ఆగి ఆలోచించుకుంటాడు. తర్వాత తెలుసుకునేందుకు దారి దారి కూడా నిర్మాణం అవుతుంది. అందుకోసం కొంచెం ఇబ్బంది కలిగించడం కోసం ఆబాధనం ఉంటే కొద్దిగా పేడని కలిగిస్తాడు. ఆయన చదివిస్తుంటే మీరు ఆగండి ఒక్కసారి ఆయన దయచేసి ఉంటాడు. దయచేసి అన్న ఆయన పాపం ఒక్క పిసరు కళ్ళు తింటాడు అలాంటి అర్థలు తిని ఆగుతుంది. ఏవం సమానే విజ్ఞాన విషయే ఆవయో అస్మాన్ విజ్ఞాన అవిజ్ఞానవత ఇవ దర్శయత బాధితా శ్యామా. అంటే దాని అభిప్రాయం ఏంటంటే చూడు, నువ్వు ఏ ఉపాసన, విజ్ఞానం అంటే ఉపాసన, ఏ ఉపాసనని నీవు అనుష్ఠించావో అదే ఉపాసన నేను అనుష్ఠించియే ఉన్నాను. కాబట్టి ఉపాసన అనే అంశంలో నీవు నేను సమానమే. అలా సమానమైనప్పుడు అదేదో ఆ ఉపాసనలో నువ్వు గొప్ప దిట్టవని నేను ఏమీ తెలియని వాణ్ణి అన్నట్టుగా నువ్వు అలా చెప్పుకుంటూ పోతుంటే అది నాకు పీడను కలిగించినట్లు అవుతుంది. నాకు నువ్వు పీడను కలిగించేవు కనుక అదే స్థాయిలో కూడా అంత కాకపోయినా ఉపశమంతైనా నీకు పీడను నేను కలిగించక తప్పదు. అందుకోసం వద్దు వద్దు. శంకర్లు అలా వ్యాఖ్యానం చేస్తారు. ఏమం విజ్ఞాన విషయ అవయోహ విజ్ఞాన విషయ సమానే, మనందరికీ ఉపాసనకి సంబంధించిన టాపిక్ సమానమై ఉండగా అస్మాన్ అవిజ్ఞానవత ఇవ దర్శయత భవత భవత పెట్టుకోవాలి. మాకేదో తెలియదు అన్నట్టుగా నీవు నిరూపించే ప్రయత్నం చేస్తూ రకరకంగా చెప్పుకుపోతున్నావే, ఆ విధంగా నీవు కొద్దిగా మాకు పీడ కలగజేసినావు బాధితాశ్యామ. అంటే మాకు నువ్వు చెప్తున్న ఉపాసన తెలియదన్నట్టుగా నీవు నిలబెట్టి మాకు ఇబ్బందిని కలిగించినావు. అత మా సంవతిష్టా. కాబట్టి కాబట్టి అంటే నువ్వు ఇంకా ఫలదరగా చెప్పక్కర్లేకుండానే ఆ బ్రహ్మోపాసన ఆదిత్య బ్రహ్మోపాసన దానికి పేరది, ఈ పైన అలా అర్థం చేసుకోండి, ఆదిత్య బ్రహ్మోపాసన మాకు తెలిసిపోయింది. నువ్వు చెప్పక్కర్లేకుండానే నాకు తెలుసు కాబట్టి ఇంకా నువ్వు చెప్పవద్దు. మా సంవరిష్ట మా సంవాదం కాక్షీ అస్మిన్ బ్రహ్మణి. ఈ బ్రహ్మ విషయంలో అంటే నాకు తెలుసు ఉన్నటువంటి ఈ బ్రహ్మ విషయంలో నువ్వు ఇంకా ఫర్దర్గా ఉపదేశము చేయవద్దు. అన్యచ్చే జానాసి తద్బ్రహ్మ వక్తుమర్హసి. నీకు ఈ ఆదిత్య బ్రహ్మ కాకుండా మరేదైనా బ్రహ్మ నీకు ఉపాసన చేస్తుంటే అది చెప్పున్నావు. గాయత్రి మంత్రం చెప్పేస్తాను అంటే అనుకున్నాను. గాయత్రి మంత్రం నేను చదువుకున్నానండి, నేను చెప్పకుండా చూసుకున్నాను, అది మీరు చెప్పొద్దు నాకు. మీరు ఇంకేదైనా మంత్రం నాకు తెలియకుంటే చెప్తే బాగుంటుంది అన్నట్టు. నదు ఎన్మయా జ్ఞాయత ఏవా. కాబట్టి మీకు తెలియంది చెప్పాలి కానీ నాకు తెలిసిందే చెప్పుకుంటూ పోతానంటే ఎక్కడ ఉంటుంది? యతుమయా జ్ఞాయతేవా, నాకు అది ఖచ్చితంగా తెలుసున్న సంగతి, దానిని మాత్రం మీరు చెప్పవద్దు. అథ జయన్మన్యసే జానీషే త్వం బ్రహ్మ మాత్రం నతు తద్విశేషణోపాసన ఫలాని. దీని మీద గార్గ్యుడికి ఏదైనా ఒక అబ్జెక్షన్ ఉండొచ్చు. ఏమనంటే ఈ అబ్జెక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ ఉపాసనలు చేసి వాళ్ళు మీ దేవాలయాల్లో కూడా కనపడుతుంది. నేను ఆధునిక దృష్టాంతం ఎందుకు చెప్తానంటే ఆ టాపిక్ నేను తెలియడం కోసం. ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉందనుకోండి, ఈ ఇప్పుడు అభయాంజనేయ అంటారు, ఉత్తి ఆంజనేయ కాదు అభయాంజనేయ. కొత్త దేవాలయం కడతారు, ఏమయా పక్క వీధిలో కదా ఆంజనేయం ఉంటా మళ్ళీ ఆంజనేయ అంటావు అంటే అది ఆంజనేయ, కేవలం ఆంజనేయ, మాది అభయాంజనేయ అంటారు.
లేకపోతే అయ్యప్ప దేవాలయం ఉంది కదా మళ్ళీ పూట ఎందుకు కొడుతున్నావు అంటే అది సిమెంట్ దేవాలయం, మాది రాతి దేవాలయం. ఏదో ఒక విశేషణం పెడతా. దేవాలయం కట్టిన తర్వాత ఇప్పుడు అయ్యప్పకి నామకరణం ఏం చేద్దామని అడిగారు. అంటే అయ్యప్ప నామకరణం ఉంది కదా, ఇంక మళ్ళీ చేయడం ఏంటి అంటే మామూలుగా విశేషణం లేదు దాంట్లో. ఇది ఉత్తుగా అయ్యప్ప అని ఉంది, ఒక విశేషణం పెట్టాలి. అదితో మీరే పెట్టండి అంటే లోకేష్ అయ్యప్ప, లేకపోతే కామేష్ అయ్యప్ప అనుకో, ఏదో విశేషం. సో ఆ రకంగా గారుతులు ఇలా అనొచ్చు. అమ్మాయ్యా నేను చెప్తానంటే అలా కంగారు ఉంటాయని వినకుండాము, అవే నాకు తెలుసునండి. నీకు ఉత్తుత్తి బ్రహ్మే తెలుసు ఉండొచ్చు, ఆదిత్య ఉత్తి ఆదిత్య బ్రహ్మ తెలుసు ఉండొచ్చు, కానీ నాకైతే అనేకములైన విశేషణములతో కూడిన ఆదిత్య బ్రహ్మ తెలుసు. తెలుసుంటే ఉపాసన చేశాను కాబట్టి దాంట్లో విశేషం ఉంటుంది. నువ్వు విను అంటావేమో ఆ విశేషణాలన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాయి.